రికార్డింగ్ అవుతుందండి, వస్తుంది అక్కడ రికార్డింగ్. సో కన్వర్జెన్స్, యాక్చువల్గా కన్వర్జెన్స్ ఏంటంటేనండి, కన్వర్జెన్స్ చాలా బ్యూటిఫుల్గా వెళ్తాయి. చాలా బ్యూటిఫుల్ అండి. ఎంత బ్యూటిఫుల్గా అంటే, మీరు ఇప్పుడు నేను జస్ట్ ఒక వెరీ లో క్యాపిటల్ లో మార్కెట్ క్యాప్ ఉన్న ఒక స్టాకేజ్ చూడండి, రెసొనెన్స్ స్పెషాలిటీస్. ఐ థింక్ ఇది మన సార్ షేర్ చేసిన స్టాకేనండి. ఇది చూడండి, యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇచ్చిందండి, అరౌండ్ 10th of November మీకు కన్వర్జెన్స్ ఇచ్చింది. అది ఒకటే, యాజ్ ఎ సేఫ్ బెట్ యువర్ అబౌవ్ ద 200-day మూవింగ్ యావరేజ్ పైనే ఉంది స్టాక్ కూడా. సో ఇక్కడ కనుక మీరు ఎంట్రీ తీసుకొని ఉంటుంటే, సపోజ్ లేటెస్ట్ టేక్ ఎంట్రీ ఆన్ 11th of November, ఈరోజుకి ఎంత అండి, 138% అండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 64-95 days, ఐ మీన్ 95 డేస్లో, సో ఆల్మోస్ట్ 3 మంత్స్, ఇన్ ఏ 3 or 4 మంత్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ 4 మంత్స్లో 130%. సో ద పవర్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది దీనికి ఒకటే ఒకటేనండి, ఒకటే ఒక ఇది ఉంది. ఏంటయ్యా అంటే, అది వెనవర్ ద మార్కెట్ ఈజ్ ఆన్ ద సేమ్ సెక్టర్ కనుక ఆల్రెడీ కన్వర్జెన్స్ ఇచ్చింది అనుకోండి, ఇది అప్ ట్రెండ్లో ఉందనుకోండి, మీకు ఈ స్టాక్ కూడా డ్యామ్ షూర్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఆ రోజు బడ్జెట్ సూపర్ ఉంది, ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది, ఇది అది ఇది కాదు. యాక్చువల్గా ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చినాయి. నేను అవన్నీ చూడలేదు, బడ్జెట్ ఏమైందో కాదు, ఇక్కడ నాకు కన్వర్జెన్స్ వచ్చినాయి. సో ఈ కన్వర్జెన్స్ వచ్చినాయి కాబట్టి, సో ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ ఇన్ ద హై రేంజ్లోకి, ఐ మీన్ బుల్లిష్ అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇక్కడ. సో ఆఫ్టర్ దట్ మీరు చూసారు ఆల్రెడీ. మళ్ళా బ్యాంక్ నిఫ్టీ మనకి ఎప్పుడు ఇచ్చిందండి కన్వర్జెన్స్? ఒక్కొక్కసారి చెప్పారండి, మేబీ 30,000, 25,000. బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ మీకు వీక్లీలో, ఎస్ చూడండి, అరౌండ్ హియర్ 5th of October, 5th of October అంటే జస్ట్ అది 200-day మూవింగ్ యావరేజ్ని అప్పుడే క్రాస్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ 49% or 50% అప్. మీరేమీ చూడక్కర్లేదు, ఓన్లీ జస్ట్ అది అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్, ఓకే నేను బాగా సేఫ్, నేను సేఫ్గా ఆడతాను, ఐ మీన్ సేఫ్ బెట్, సేఫ్గా ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకున్నప్పుడు, మీకు ఈవెన్ దో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్ ఆల్సో, ఇట్ వాజ్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మీకు వెళ్తుంది. అదే కాదండి, సో మీకు మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా నాకు తెలిసి బజాజ్ ఫిన్సర్వ్ ఒక రేంజ్లో వెళ్ళింది కదండి, బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ. ఇది ఒకసారి చూడండి, అంద 2nd of November, 2nd of November ఇది మనకి కన్వర్జెన్స్ ఇచ్చింది. ఆబ్వియస్లీ 27th ఇచ్చింది, బట్ మేబీ మనం వేకప్ అయ్యేపాటికి మేబీ 2nd of November, 3rd of November. సో ఇక్కడ నుంచి మీరు అదే టయానికి బ్యాంక్ నిఫ్టీ, మీరు ఆ టయానికి, ఇది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఉంది కా లేదా చూసుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా అదే టయానికి మీకు అప్ మూమెంట్ ఆల్రెడీ కన్వర్జెన్స్ ఇక్కడ ఇచ్చేసింది. అది యాక్చువల్గా 7th of October ఇచ్చేసిందండి, 7th of October. సో ఇక్కడ నుంచి మూమెంట్, సో అంత ప్యారలల్గా ఆ సిమిలర్ ఆ సెక్టర్లో ఉన్న స్టాక్స్ కూడా అదే రేంజ్లో అదే టైప్లో పెర్ఫార్మ్స్ చేస్తాయి. మోస్ట్లీ 90% నేను అబ్జర్వ్ చేసినంతవరకు. ఈవెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ రిలయన్స్, రిలయన్స్ తీసుకున్నా కూడా, రిలయన్స్ కూడా మీకు యా ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి తయారు చేశాను ఎక్సెల్. యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు 1st of October ఇచ్చింది కన్వర్జెన్స్, 46% ఇచ్చింది ఆఫ్టర్ కన్వర్జెన్స్. సో 1st of October అంటే మీరు అక్కడ మార్కెట్ ఆల్రెడీ
బులిష్ కి వచ్చేసింది అప్పటికి చెప్పాలంటే. సో ఫస్ట్ హాఫ్ అక్టోబర్ అరౌండ్ యా ఎస్ యా ఇక్కడ నుంచి చూడండి పోనీ, ఓకే నేను అది కాదు, నేను అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ లోనే తీసుకుంటాను అండి. ఇక్కడ నుంచి కూడా మీకు స్టాక్ ఈ రేంజ్ లో 45%. సో దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ద దిస్ కన్వర్జెన్స్. ఓకే ఈ కన్వర్జెన్స్ నేను అదొక్కటే ఫాలో అవుతానండి, ఇది ఒక్కటే. ఓన్లీ ఓన్లీ వెన్ ఎవర్ ద కన్వర్జెన్స్ ఈజ్ కమింగ్ అన్ ద సేమ్ సెక్టర్ ఆల్సో ఈజ్ ఇన్ ద బూమింగ్, ఐ జస్ట్ గో ద టేక్ ద స్టాక్, దట్స్ ఇట్. సి ప్రెసెంట్ ఈవెన్ బజాజ్, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్, దీస్ ఆర్ ఆల్ కేమ్ యాజ్ కన్వర్జెన్స్. ఇక్కడ ఇది వచ్చేసింది బజాజ్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సూర్య గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి అండి మీరు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో ఆల్ దీస్ ఆర్ సూర్య గారు అండి. సూర్య గారు యా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు చూడండి. యాక్చువల్గా ఓకే నేను 200 డే మూవింగ్ యావరేజ్ బై ఐ మీన్ అబోవే కొంటానంటే ఇక్కడ నుంచి మీకు 46%, మీరు ఎవరిని అడగక్కర్లేదు. సో ఆటోమేటిక్గా అక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళిపోయింది స్టాక్, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అది కాదు, ఓకే నేను ఈ స్టాక్లో ఓకే ఒకసారి మీరు మంత్లీలో చూసుకున్నారనుకోండి, ఎప్పుడు ఇచ్చిందండి స్టాక్? 9th of May ఇచ్చిందండి ఈ స్టాక్ ఎట్ ద రేట్ ఆఫ్ 112 హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. మళ్ళా అటువంటి ఆపర్చునిటీ మళ్ళా ఇప్పుడు ఇచ్చింది మనకి, ఇప్పుడు ఇచ్చింది ఐ మీన్ ఇన్ ద 1st of October. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఇంత ఇన్ని ఏళ్ళ తర్వాత ఇచ్చిన ఆపర్చునిటీని మళ్ళా మిస్ చేసుకోవద్దు. ఐ మీన్ వేరే ఏదేదో స్టాక్స్ అది ఇది అనేకన్నా వేరే వేరే కన్వర్జెన్స్ ఎప్పుడైతే మంత్లీలో ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ మళ్ళీ రీసెంట్ టైమ్స్లో మీకు కన్వర్జెన్స్ ఇచ్చుంటే కనుక డెఫినెట్గా వాటిలోకి లాంగ్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ తీసుకున్నోడికి ఇంకా వాడు ఇంకేం చూడక్కర్లేదండి. ఇక్కడ 120 రూపీస్ దగ్గర తీసుకున్నోడికి మళ్ళీ అగైన్ 1200 రూపీస్ అంటే 10 బ్యాగర్, దట్స్ ఎనఫ్. ఇంకా ఇంకా ఇంకేమైనా కావాలా లైఫ్లో? సో అంతనే సార్ ఎప్పుడు అంటుంటాడు, నేను ఏదో ఒక రోజు సార్కి ఎంతో కొంత ఇవ్వాల్సిందే వాట్ ఎవర్ అయ్యా అని. సో దిస్ ఈజ్ ద బ్యూటీ. సో మీరు ఈ స్టాకే కాదు, ఏ స్టాక్, ఎనీ స్టాక్ ఏషియన్ పెయింట్స్ చూడండి. ఏషియన్ పెయింట్స్ ఎప్పుడండి మీకు ఇచ్చింది? జూన్ ఆఫ్ 2009. మళ్ళా మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ ద మంత్లీలో, బట్ వెరాజ్ ఇన్ ద డైలీలో ఇట్ వాజ్ గివెన్ ఇన్ ద 27th of November, ఇట్ వాజ్ గివెన్ ఇన్ ద 30th of September. సో ఇటువంటి కేసెస్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు సింపుల్గా. మీరు ఓన్లీ స్టాప్ లాస్ ఏంటిది మీది? ఎయిదర్ 50 డే మూవింగ్ యావరేజ్ కానీ ఆర్ 200 డే మూవింగ్ యావరేజ్. యూఆర్ నేను ఓకే ఎక్కువ స్టాప్ లాస్ని బేర్ చేయగలను, ఓకే యూ కెన్ వెయిట్ అంటిల్ ఇటువంటి స్టాక్స్లో మీరు 200 డే మూవింగ్ యావరేజ్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. లేదు లేదు నేను వెరీ చాలా స్ట్రిక్ట్ అంటే మీరు ఓకే 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర దానికి కింద క్లోజ్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అయిపోతారు డైలీలో. కాకపోతే నేను ఈ సెటప్కి నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, వెనవర్ ద కన్వర్జెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ సెక్టర్ రెస్పెక్టివ్ సెక్టరు కిక్లో కూడా కన్వర్జెన్స్ ఆబ్వియస్లీ వస్తాయి, ఇద్దరు 1 or 2 డేస్ ఫస్ట్ కానీ ఆర్ లాస్ట్లో కానీ. అప్పుడు నేను ఏడిఎక్స్ అండ్ డిఐని దీన్ని వాడుతున్నానండి యాక్చువల్గా నవేడేస్. ఏడిఎక్స్ అండ్ డిఐలో ఏమవుతుందంటే వెనవర్ ది కన్వర్జెన్స్ వచ్చినప్పుడు ఆ స్టాక్కి కనుక ఈ ఏడిఎక్స్ డిఐ పాజిటివ్ లైన్ ఎట్ ద 25 above 25 కానీ 25 ఉందంటే నేను కళ్ళు మూసుకొని స్టాక్లోకి ఎంట్రీ తీసుకుంటా. రీజన్ ఏంటంటే వెనవర్ అక్కడ ఒక 25% లైక్ ఓకే ఒక మీరు ఒక 1 lakh అనుకున్నారు, లేదు ఒక స్టాక్కి 50,000 అని అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 25% ఎంట్రీ తీసుకోండి. ఈ కన్వర్జెన్స్ వచ్చినప్పుడు 25%, ఇది 20, ఇది
ఐ మీన్ ఇది ఏడిఎక్స్ డిఐ గ్రీన్ లైన్ 25కి అబౌట్ 25 ఉన్నప్పుడు ఇంకొక 20,000 యాడ్ చేసుకుంటాం, ఐ మీన్ నెక్స్ట్ స్లాట్. వెనవర్ ఈ ఈ బ్లూ లైన్ కనుక అగైన్ ఇది 25 దాకా వచ్చినప్పుడు అనదర్ అమౌంట్ చేసేసి రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ దెన్ లీవ్ ఇట్, దెన్ యూ విల్ గెట్ హౌ మచ్ యు ఆర్ గెటింగ్. సి ఇక్కడ 25 దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటే అరౌండ్ 2200 ఆర్ 2272 దగ్గర నుంచి 25% ఇన్ ద స్పాన్ ఆఫ్ 50 days, I mean even 40 days or 45 days, 40 days, I mean 27 bars means okay 40 days. సో ఈ రకంగా ఈవెన్ ఓకే నేను షార్ట్ టర్మ్లోనే ప్లే చేస్తాను, ఓకే లాంగ్ టర్మ్ నేను ఉండలేను అని అనుకున్న వాళ్ళకి కూడా, సో దట్ వాజ్ ద బ్యూటీ. మీరు డ్యామ్ షూర్గా చూడండి, ఇక్కడ చూడండి 7th of August హౌ ఇట్ వాజ్ బ్యూటీ. ఇక్కడ ఇక్కడ కన్వర్జెన్స్ ఇచ్చింది మీకు 7th of బ్యూటీ. ఇక్కడ కూడా ఏడిఎక్స్ డిఐ కూడా 25 దగ్గర ఉంది, 26. సో ఇక్కడ 26 ఉంది, సో ఆ 26, సో వెన్ ఇట్ మూవ్స్ లైక్ ఎనీథింగ్, వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు అప్ టు 60 or 55, ఇట్ ఈస్ the stock is in very bullish. So again eppudu meeku chance ichindi ante, I mean for a long term investment ki again ee adx di negative vachinappudu exit ayipovachu anedi ichindi. Ante asian paints ani kada, asian paints ante normal ga long term ki manam use ante regular ga konni stocks lo trades teeskovali ila anukunnappudu. మార్కెట్ అంతా పడిపోతున్నప్పుడు కూడా ఇది చూడండి స్టాక్ ఒకటి, తాన్లా సొల్యూషన్స్ 25th of June. కన్వర్జెన్స్ ఎంతకన్నా ముందే వచ్చినాయి, బట్ ఓకే మనం అబ్జర్వ్ చేయలేదని అనుకుందాం. ఒక 25th of June దగ్గర ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉందండి, 70 రూపీస్ ఉంది. అప్పుడు ఏడిఎక్స్ డిఐ కూడా 25 దగ్గర ఉంది. సో ఆఫ్టర్ దట్ ఇది ఎంత దూరం వెళ్ళిందండి, ఈవెన్ ఈ రోజుకి తీసుకున్నా 934%, అంటే 9 times. నీకు ఎక్కడ మళ్ళా రివర్స్ అవ్వలేదు ఎక్కడ స్టాక్. అట్ ద సేమ్ టైం ఏడిఎక్స్ డిఐ కూడా మీకు ఎక్కడ ఓన్లీ ఈ ఒక్క లొకేషన్లో ఇచ్చింది మీకు నెగిటివ్, బట్ అగైన్ పాజిటివ్కి వచ్చేసింది. మళ్ళీ కరెంట్లీ అగైన్ ఇప్పుడు 25 దగ్గర ఉంది ఎగ్జాక్ట్గా, ఐ మీన్ 25. ఓకే స్టిల్ ఇట్ ఈస్ నాట్ యు కెన్ ఐ మీన్ ఈ ఇది ఒక ఎంట్రీ పాయింట్ కింద మనం తీసుకోవచ్చు. సో ఈ రకంగా నేనేంటంటే నార్మల్గా ఈ స్కానర్ ఒకటి పనిచేస్తుందండి డైలీ. నార్మల్గా నేను రెగ్యులర్గా ఎప్పుడన్నా వీక్ ఒకసారి, వీక్ అనే కాదు డైలీ మీరు రన్ చేసేసినా కూడా మీకు ఆల్మోస్ట్ స్టాక్స్ వచ్చేస్తాయి. స్టాక్స్ ఎలా వస్తాయి, ఇది ఇది నేను ఎలా పెట్టానంటే ఇది ఓన్లీ 5, 10, 5, 50, 10, 50. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈ 550 ఉన్నప్పుడు 5ని ఐ మీన్ 5 మూవింగ్ యావరేజ్ 50ని క్రాస్ అవుతున్నప్పుడు ద మూమెంట్ షిఫ్ట్ మూమెంట్ ఉంటుంది చూడండి. ఎప్పుడైనా సరే ఎనీ స్టాక్లో చూడండి, వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు 5 మూవింగ్ యావరేజ్ 50ని క్రాస్ చేస్తున్నప్పుడు ద మూమెంట్ చూసారా ఎంత ర్యాపిడ్గా ఉంటుంది, ఫాస్ట్గా. ఇక్కడ కూడా వేరే ఇక్కడ కూడా చూడండి, 5ని క్రాస్ చేస్తున్నప్పుడు 5 మూవింగ్ యావరేజ్ 15 క్రాస్ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే. అట్లాగే ఈవెన్ 5 బాటమ్కి ఐ మీన్ 5 50ని పైనుంచి కింద క్రాస్ చేసినప్పుడు కూడా ద మూమెంట్ కూడా చాలా వెరీ ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని నేను ఈ స్కానర్లో 5, 10, 5, 50, 10, 15 పెట్టాను. సో లెట్ అస్ రన్. ఇది జనరల్
జిఐసి ఆర్ఈ వచ్చింది. జిఐసిఆర్ఈ వచ్చింది చూడండి. ఇది ADXDI కూడా 25 దగ్గర ఉంది. సో సో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, పాసిబిలిటీ అని కాదు యాక్చువల్గా మీకు ఆల్రెడీ కన్వర్జెన్స్ కూడా వచ్చేసినాయి దీంట్లో. ఎందుకంటే చూపిస్తాను వన్ సెకండ్, కన్వర్జెన్స్ కూడా వచ్చేసినాయి. 1, 2, 3 చూడండి, ఆల్రెడీ కన్వర్జెన్స్ వచ్చేసినాయి ఇక్కడ. సో డెఫినెట్గా దేర్ ఇస్ ఎ షిఫ్ట్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది 200 మూవింగ్ యావరేజ్ని, యా 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత దీంట్లో మూమెంట్ షిఫ్ట్గా ఉంటుంది. సో ఇక్కడ రిజెక్ట్ చేసి, రిజెక్ట్ అని కాదు ఇంకా వెళ్ళలేదు, నెక్స్ట్ వెళ్ళంగానే షిఫ్ట్ మూమెంట్ మీకు ఉంటుంది. అలాగే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఒకటని కాదు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇక్కడ వచ్చింది కన్వర్జెన్స్, కన్వర్జెన్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ అగైన్ అక్కడనే కాదు, సో ఇక్కడ వచ్చింది ప్రెజెంట్లీ. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీకు షిఫ్ట్ మూమెంట్ ఎంత వచ్చింది ఆల్మోస్ట్ 30% అనుకుందాం. లెట్ అస్ టేక్ ఇట్ యాజ్ 30%. సో ఎనఫ్ కదా, యాక్చువల్లీ విత్ ఇన్ అ షార్ట్ టర్మ్ దెర్ ఈజ్ ఏ పెయిన్ లేకుండా మీరు జస్ట్ ఒక స్కానర్ రన్ చేస్తారు, దాంట్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, సో దానికి రిలేటెడ్గా రెస్పెక్టివ్ సెక్టర్ ఫామ్లో ఉందా లేదా. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసినంత వరకు కరెంట్లీ సెక్టర్స్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఇన్ బుల్లిష్ మూమెంట్లో ఉంది. ఈవెన్ ADXDI ఆల్సో హియర్ 36 ఉంది. ఐ మీన్ సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఎ పాజిటివ్ మూమెంట్. చూడండి ADXDI ఆల్రెడీ మీకు 1 డే బిఫోర్ ఇచ్చింది యాక్చువల్గా, ఇది పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది అనేది బ్యాంక్ నిఫ్టీ. అప్పటి వరకు ఇది దిస్ ఈజ్ ద బడ్జెట్ డే, ఆ తర్వాత కూడా మూమెంట్ చూడండి. అట్లాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది కూడా సేమ్ సిమిలర్గా బుల్లిష్లో ఉంది ప్రజెంట్. ఇన్ఫ్రాకి ఫండ్స్ ఇచ్చేసారు, అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని అన్నారు, అది కాదు ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చినాయి అందుకనే అది వెళ్ళిపోతుంది. సో వేరే ఇక్కడ కూడా చూడండి, 4th of November నుంచి ఆల్రెడీ ఇన్ఫ్రా మనకి బుల్లిష్లోనే ఉంది. ఇక్కడ 4th of November మీకు కన్వర్జెన్స్ వచ్చేసినాయి. మీరు ఎక్కడ మీరేం జస్ట్ ఏం చేయాలా, రెస్పెక్టివ్ సెక్టర్లో కన్వర్జెన్స్ ఎక్కడ వస్తున్నాయి, సో దానికి రెస్పెక్టెడ్గా దానికి రెస్పెక్టివ్ స్టాక్స్ని మీరు సెలవు చూసుకోగలిగితే దట్ ఈజ్ ఎనఫ్. యాక్చువల్గా మీరు ఎక్కడో చెక్ చేయాల్సిన పని, దాని గురించి కింద మీద పడాల్సిన పని లేనే లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ కన్వర్జెన్స్ FMCG బాగుంది. ఇప్పుడు ఇప్పుడు నెగిటివ్ క్రాస్ ఓవర్స్ వస్తున్నాయి చూడండి, వేరే ఇది కిందకి క్రాస్ అయింది. సో ఆల్రెడీ మనకి సో వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత అప్పుడు మేబీ పాజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ADXDI కూడా మీకు నెగిటివ్లో ఉంది చూపిస్తుంది. సో ఎందుకంటే ADXDI ఇది 23 ఉంది, యా 25 దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు దగ్గర యూ విల్ కన్సిడర్ దిస్ యాజ్ నెగిటివ్. అట్లాగే కమోడిటీస్ ఆల్రెడీ ఇన్ ద బూమింగ్, ఆల్రెడీ ADXDI ఆల్సో అబౌట్ 25 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 25. మెటల్ సెక్టర్ దిస్ ఈజ్ ఆల్సో కేమ్ యాజ్ కన్వర్జెన్స్, నెమ్మదిగా ఇది కొంచెం డౌన్ చూపిస్తుంది, బట్ మేబీ పాసిబిలిటీ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్. TSE వేరే నిఫ్టీ చూడండి, ఇది కూడా కన్వర్జెన్స్ వచ్చినాయి ఆ తర్వాత మూమెంట్. వేరే హియర్ ఆల్సో ADXDI 25 ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టిల్ ఇన్ ద బుల్లిష్ మూమెంట్ ఓన్లీ. మీడియా ఈజ్ ఇన్ డౌన్ మూమెంట్. సీ చూడండి ఇక్కడ ఈ గ్రీన్ లైన్ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోతుంది. సో వేర్ యాజ్ ట్రయింగ్ టు కమ్ నెగటివ్, సో దట్ ఈస్ ద రీజన్ హియర్ ఆల్సో కన్వర్జెన్స్ బికమ్
కన్వర్జెన్స్ వచ్చింది కానీ అగైన్ ఇట్ కేమ్ డౌన్. సో ఇక్కడ మీకు కన్వర్జెన్స్ ఎప్పుడు వచ్చినాయి, యాక్చువల్గా 26th of November నుంచి ర్యాపిడ్ మూమెంట్ వచ్చింది ఇన్ ద మీడియా సెక్టర్లో కూడా. ఆ టైంలో మీకు మీడియా సెక్టర్లో జీ మీడియా, సపోజ్ జీ మీడియా చూద్దాం 26th of November ఏం జరిగిందో. సి 26th or 27th మీరు ఇక్కడ నుంచి వెరీ ఫాస్ట్ వేరే ఆ మీడియా సెక్టర్ డౌన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ జీ మీడియా కూడా కిందకి వెళ్తుంది, వేరే ఇక్కడ కూడా మనకి డిఏ ఏడిఎక్స్ డిఏ వెళ్తుంది. సిమిలర్గా ఎనర్జీ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ ఆల్సో ఈజ్ ఇట్ ఇన్ బూమ్. ఐటీ, ఐటీలో కన్వర్జెన్స్ ఇచ్చింది. సి ఐటీలో జస్ట్ రీసెంట్గా ఇచ్చిన కన్వర్జెన్స్ రీసెంట్గా ఇచ్చింది. సో ఇక్కడ నుంచి చూడండి ఎన్నిసార్లు ఇక్కడ. సో ఆ మూమెంట్ ఎవరేజ్ ఇక్కడ 25 ఉంది. సో ఇది కూడా 25, ఐ మీన్ ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చింది. కన్వర్జెన్స్ వచ్చినాయి, ఓకే కన్వర్జెన్స్ వచ్చినాయి కదా అని చెప్పి స్టాక్ కొనటం కాదు. కన్వర్జెన్స్ వచ్చి ఒక స్టాక్లో వచ్చినాయి అంటే దాని రెస్పెక్టివ్ సెక్టర్లో కూడా మీకు డెఫినెట్గా కన్వర్జెన్స్ వచ్చిండి. ఇక్కడ ADXDA అబౌవ్ 25 ఉంది అంటే డెఫినెట్గా యూ విల్ గెట్ ఏ గుడ్, వెరీ వెరీ గుడ్ ప్రాఫిట్స్, యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్స్. దట్స్ వాట్ అదైతే చెప్పగలను. వేరే ఫార్మా, లెటస్ ఫార్మా పరిస్థితి. ఫార్మా మీకు ఇక్కడ ఇచ్చింది కన్వర్జెన్స్, ఇక్కడ నుంచి మూమెంట్ ఇచ్చింది. ఆఫ్టర్ ద ఆ టైంలో ADXDI కూడా మీకు షిఫ్ట్ మూమెంట్ ఉంది. వేరేజ్ ఇది ADXDI కూడా నెగిటివ్లో వస్తుంది. సో ఇది కూడా మేబీ ఫాలో అవడానికి ఛాన్స్ ఉన్న ప్రాబబిలిటీ ఉంది. ఆటో ఇండెక్స్, ఆటో ఇండెక్స్ ఎప్పుడు ఇచ్చిందండి, నవంబర్లో ఇచ్చింది. నవంబర్లో ఇచ్చినప్పుడు బజాజ్ ఆటో పరిస్థితి ఏంటో చూద్దాం. 4th of November, 4th of November చూడండి. 4th of November మేబీ మీరు మిస్ చేశారు, నేను బిజీగా ఉన్నాను అని అనుకున్నా కూడా ఈవెన్ 11th of November నుంచి కూడా టిల్ డేట్కి 41%. ఇంకేం కావాలి మీకు? ఇంకా ఇక్కడ చూడండి ADXDI కూడా మీకు పాజిటివ్లో ఉంది. సో 2nd of December, మే 2nd of December నుంచి అక్కడ నుంచి కూడా మీకు మూమెంట్ ఈవెన్ నేను అక్కడే తీసుకున్నాను అని అనుకున్నా కూడా చూడండి. ట్వంటీ 27% లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద వే వీ కెన్ గో. సి ఆటో రియాలిటీ సెక్టర్ ఇట్స్ ఇన్ ద బుల్లిష్ హియర్ ఆల్సో ADXDI 30 అండ్ దిస్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ టు దాట్. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇస్ ఇన్ బుల్లిష్, ADXDI ఆల్సో ఫుల్ ఇన్ బుల్లిష్. మిడ్ క్యాప్ CNX 500 ఇట్స్ ఇన్ ద బుల్లిష్ కన్వర్జెన్స్. సో హియర్ ADXDI మిడ్ క్యాప్ బుల్లిష్, హియర్ ఆల్సో బుల్లిష్. కన్సంప్షన్ ఈజ్ ఇన్ ద నౌ ఇన్ ద నెగిటివ్ యాజ్ ఆఫ్ యాజ్ ఐఎమ్ థింకింగ్ బికాస్ ADXDI ఆల్సో కమింగ్ ఇన్ ద అప్ సైడ్ క్రాసింగ్. సో వేర్ యాజ్ ఇట్ విల్ కమ్ మేబీ 2-3 డేస్ నెగిటివ్ కన్వర్జెన్స్. సో దట్ టైమ్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద కన్జంప్షన్ స్టాక్స్, దెన్ యూ విల్ ఫోకస్ ఆన్ ద దీస్ స్టాక్స్ లైక్ ద సెక్టర్ రొటేషన్. స్మాల్ క్యాప్ వాసు గారు ఒకసారి టాటా మోటార్స్ ఓపెన్ చేస్తారా? యా 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 సార్. యా టాటా మోటార్స్ ఎప్పుడు ఇచ్చింది సార్ యాక్చువల్గా కన్వర్జెన్స్ మనకి? 130 కదా సార్, 106 దగ్గరే ఇచ్చింది మీకు కన్వర్జెన్స్. ఓకే నేను చాలా కన్జర్వేటివ్, నేను వెరీ నేను అసలు అబౌవ్ స్టాక్ 200 డే మూవింగ్ పైన లేకపోతే నేను స్టాక్ కొనను అన్నారు అనుకోండి. సపోజ్ ఈవెన్ అక్కడ కొన్నా కూడా 160% అండి. 160 సార్, వెరీ 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 సింపుల్, వెరీ సింపుల్ థింగ్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మీరు చెప్పారా సార్? అంటే చాలా అసలు వేరే బ్రెయిన్లో ఏమీ పెట్టుకోకుండా జస్ట్ ఇది ఒకటి చూసుకొని నేను ఓన్లీ ఫాలో అవుతుంది ఇది, జస్ట్ ADXDI ఇవి రెండేనండి. రైట్. సో వన్ థింగ్ అండి, ఇక్కడ బ్యాచ్ స్టూడెంట్స్ ఉండుంటారు, ఈ కరెంట్ బ్యాచ్
చూడండి అండి, లాట్ ఆఫ్ టైం ఇక్కడ వాసు గారు ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఆయన చార్ట్ లో రైట్ సైడ్ చూడండి, బ్యాంక్ సిఎన్ఎక్స్ ఐటి ఓకే ఇండెక్స్ ఇవన్నీ సిఎన్ఎక్స్ ఇవన్నీ ఏంటండి ఆయన పెట్టుకున్న సెక్టర్స్ అండి. నేను ఎన్నిసార్లు ఐఎమ్ ఇలాగా మీరు సెక్టర్స్ అన్నిటిని ఒక లిస్ట్ లో పెట్టుకోండి ఓకే, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే ఆ సెక్టర్స్ యొక్క అనాలిసిస్ ఏమండి రైట్ అండి. సో క్లాస్ లో ఉన్నారు హౌ హీ ఈస్ వర్కింగ్ ఇవన్నీ మీరు గమనించాలి. సో ఇదేనండి ఎన్నిసార్లు నేను మీతో డిస్కస్ చేశాను, దిస్ సెక్టర్స్ షుడ్ బి ఇన్ యువర్ వాచ్ లిస్ట్. హౌ ఆర్గనైజ్డ్ ఈజ్ యూ హ్యావ్ టు లెర్న్. చూడండి సిఎన్ఎక్స్ 500 కనిపిస్తుంది మనకి ఓకే, అన్ని సెక్టర్స్ ఆయన నీట్ గా అక్కడ రాసుకొని ఉన్నారు, నీట్ గా పేర్చుకొని ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హిమ్ టు అనాలిసిస్. ఇంతే కదా సార్, యాక్చువల్లీ ఇట్ వాజ్ ఈజీ. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ సెక్టర్ సర్వీస్ సెక్టర్ ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఎందుకు వెళ్తున్నాయి, సర్వీస్ సెక్టర్ వెళ్తుంది ఓకే, కన్వర్జెన్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు ADXDI, ADXDI కూడా సార్ మీరు చెప్పిన క్లాసెస్ సార్. యాక్చువల్గా మీరు 15 మినిట్స్ దానికి వాడమన్నారు. సో దాన్ని ఇది లాంగ్ రన్ లో పని ఎలా పనిచేస్తుంది అనే దానికి గురించి అని దీన్ని వాచ్ లిస్ట్ లో చూసాను సార్. వెనెవర్ ఇట్ ఈస్ ఇన్ అబౌట్ 25, ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ మూమెంట్ సార్. యాక్చువల్గా వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ టు అబౌట్ 25 అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు 25 ఆల్వేస్ చూడండి సార్. ఇక్కడ 25 ఇక్కడ నుంచి మూమెంట్ చూడండి. సో సో ఎట్ ద సేమ్ టైమ్ ఈ గ్రీన్ లైన్ కూడా మీకు అదే మూమెంట్ ఇచ్చింది, దాని మూమెంట్ డిఐ లైన్ కూడా అదే మూమెంట్ ADX డిఐ లైన్. సో సో ఇది నేను అబ్జర్వ్ చేసింది సార్. యాక్చువల్గా సో కన్వర్జెన్స్ వస్తాయి, వెరీ గుడ్, కన్వర్జెన్స్ వస్తాయి, బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి మీ దగ్గర. ఓకే ఆ సెక్టర్లో నేను ఏ స్టాక్ తీసుకోవాలా, ఏ స్టాక్ తీసుకోవాలా, ఏ స్టాక్ తీసుకోవాలా, ఆ స్టాక్ తీసుకోండి. రెస్పెక్టివ్ దాంట్లో ఈ ADX డిఐలో కూడా ప్రాబబిలిటీ ఉందనుకోండి డెఫినెట్గా. ఈవెన్ రీసెంట్లీ నేను తీసుకున్నాను, యాక్చువల్గా చెప్పాలంటే నేను రాంగ్ యాక్చువల్ తీసుకోకూడదు కానీ తీసుకున్నా గ్లెన్మార్క్, ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చినాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే వెరీ గుడ్, కానీ చూడండి నెక్స్ట్ ఇమీడియట్గా అది డౌన్ డౌన్ అయిపోయింది కదా. యాక్చువల్గా ఇమీడియట్గా చెప్పాలంటే యాక్చువల్ ఈ హైని బ్రేక్ చేసి ఉంటే ఇట్ మే గో వెరీ లాంగ్. సో ఇది ఇది మూమెంట్ ఇవ్వలేదు. వేరే మొన్న ఆటో సెక్టర్ బాగుంది కదా అని చెప్పేసి హరిత సీటింగ్ సిస్టమ్స్ తీసుకున్నానండి, ఎక్కడ అరౌండ్ 420. సో అప్పుడు ఇది కూడా అబౌట్ 25 అంత, యా 28-30 ఉందండి. సో ఈ 420 నుంచి చూడండి, యాక్చువల్గా నేను ఏదో స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఇవన్నీ పట్టించుకోలేదు యాక్చువల్గా. సో ఓకే మ్యాక్సిమం నాది పెట్టుకుని 405 పెట్టుకున్నా ఇవన్న, ఎందుకంటే ఇది టచ్ చేసిపోతుంది కాబట్టి దీనికన్నా ఇంకొక 2 రూపాయల కిందకి. సో అబౌ అరౌండ్ 400 రూపీస్ అని అనుకున్నా, 400 కన్నా కిందకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోదాను. బట్ నేను 40 421 దగ్గర 422 దగ్గర కొన్నాను. ఇవాళ చూడండి ఎక్కడ ఉందో 776 దగ్గర విత్ఇన్ ద షార్ట్ టర్మ్. పెద్ద నేను బీభత్సం దీనికి రాకెట్ సైన్స్ కూడా ఏం కాదు చెప్పాలంటే, జస్ట్ ఇట్లా తీసుకున్నా కొన్నా అయిపోయింది ఫినిష్ 75%. సో దట్ విల్ వర్క్స్, ఎందుకంటే ట్రస్ట్ చేయాలి యాక్చువల్గా. ఒక పర్సన్ ఒకరు చెప్పారంటే ట్రస్ట్ చేసి దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఓకే. అందులో సార్ ఇలా కాదు, దీనికి ఇలా చేస్తే బాగుంటుంది అని అన్నారు డెఫినెట్గా సార్. ఎస్ దానివల్ల యూజ్ ఏంటి, ఎందుకు నేను ఇలా చెప్పాను అనేది ఉంటుంది. సో నేను నేను అబ్జర్వ్ చేసినంత వరకు అబ్జర్వ్ అని కాదు, నేను ఫాలో అవుతున్నది కూడా ఇదే ఫార్ములా యాక్చువల్గా. దేర్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ దిస్. నేను ఈవెన్ సుబెక్స్ తీసుకున్నా కానీ కొన్ని ట్రై చేస్తుంటాను యాక్చువల్గా, ఈవెన్ లో లిక్విడ్ స్టాక్స్ కూడా ట్రై చేస్తుంటా, బట్ ఎక్కువ పెట్టను క్యాపిటల్, తక్కువ పెట్టుకొని జస్ట్ ట్రై చేస్తాను. సో ఇది చూడండి కన్వర్జెన్స్ ఎట్ ద రూపీస్ ఆఫ్ 4 రూపీస్ దగ్గర ఇచ్చింది కన్వర్జెన్స్. సో ఇప్పుడు ఎక్కడ ఎంతకి వెళ్ళింది, 30 రూపీస్ దగ్గరికి, 30 రూపీస్ 33 రూపీస్, 4 రూపీస్ నుంచి 33 రూపీస్ మీకు ఎక్కడ రీసెంట్ గా ఎల్ఎన్టీ ఫైనాన్స్ వచ్చింది ఒక్కసారి చూస్తుంది. ఏదండి ఎల్ఎన్టీ ఫైనాన్స్? యా సో క్వశ్చన్స్ నెక్స్ట్ తీసుకుందాం అండి. ఓకే సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ చూడండి మీరు, బట్ క్వశ్చన్స్ నెక్స్ట్ తీసుకుందాం అండి. ఓకే ప్లీజ్. యా సార్ యా సార్ యా
సో దిస్ ఈజ్ వాట్ నేను నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ టైప్ ఆఫ్ సెటప్ ఇట్ వాజ్ ద బ్యూటిఫుల్. అదే కాదు మీరు లాంగ్ రన్ లాంగ్ లాంగ్ రన్ ఎనీథింగ్ ఎనీ స్టాక్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ 5,000 స్టాక్లో మీరు ఏ స్టాక్ చూపించినా నేను ఇది పక్కాగా 100% అంటే 100% లార్సన్ అండ్ టూబ్రో. ఎప్పుడు ఇచ్చిందండి కన్వర్జెన్స్? ఎల్ఎన్టీ ఫైనాన్స్ సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ నేను చూస్తానండి, యాక్చువల్గా చూస్తా డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద క్లాస్లో ఇంకొంచెం. సో 32 రూపాయల దగ్గర ఇచ్చిందండి మీకు కన్వర్జెన్స్, 32 రూపీస్. మీరు ఓకే నేను 200 డే మూవింగ్ యావరేజ్ పైనే కొంటానని అనుకున్నా. ఎప్పుడు ఇచ్చింది సార్? అది May 1, 2003. ఎక్కడ 3 రూపాయలు, ఇవాళ ఎక్కడండి అది? అఫ్ కోర్స్ ఆ తర్వాత ఎన్ని స్ప్లిట్లు బోనస్లు అవన్నీ వదిలేసేయండి. సో జస్ట్ సింపుల్ 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 ఫార్ములా అంతే, దానికి పెద్ద విభత్సమైన ఎక్కడికే వెళ్ళిపోవాల్సిన పని లేదు ఇక్కడికి. సో ఇక్కడి నుంచి పోనీ మీరు ఇక్కడికి ఓకే 10-20 క్రాస్ ఓవర్ మనకి నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉంది, సో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు, అయిపోయింది ఫినిష్, అమౌంట్ తీసేసుకుంటారు ఫినిష్. అగైన్ 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 మీకు ఛాన్స్ ఇచ్చింది ఎన్నిసార్లు? 1, 2, 3. దిస్ ఈజ్ ద 2020లో, ఎవరైతే 2021లో కూడా మీకు అగైన్ చూడండి ఇప్పుడే ఇచ్చింది మంత్లీ క్రాస్ ఓవర్స్. మంత్లీ క్రాస్ ఓవర్స్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో ఎప్పుడు ఇచ్చింది మీకు? ఎప్పుడో 2003లో ఇచ్చింది, మళ్ళీ మధ్యలో ఒక్కసారి 1 or 2 times, అగైన్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది. సో దాన్ని ఒక్కదాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఓకే లాంగ్ రన్కి స్టేబుల్గా వాడుతూ కంటిన్యూ అవ్వండి, షార్టర్ టర్మ్కి చిన్న చిన్న వాటితో ప్లే చేయండి. డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్ ద ట్రేడింగ్ అండ్ యూ విల్ గెట్ బోత్. ఎందుకంటే రోజు నేను ఆ ఒక్క స్టాక్ పెట్టుకుని అలా కూర్చొని ఏం కూర్చుంటాను సార్ అని అనే బదులు ఓకే చిన్న చిన్న స్టాకుల్లో ట్రయల్ రన్ చేయండి, ఆ వచ్చే అమౌంట్ని వీటితో ఇట్లా మంత్లీలో వచ్చిన క్రాస్ ఓవర్స్ వచ్చిన బిగ్ బిగ్ స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకోండి. ఒకరోజు చూస్తే ఓహో నేను ఇంత సంపాదించాను అని చెప్పి మీరే అంటారు. సో అది దట్ వాజ్ ద బ్యూటీ. సో దీనికి స్కానర్ వచ్చేసి నేనేం పెద్దగా పెట్టినేం లేదు సార్, లేటెస్ట్ ఈఎంఏ 5, లేటెస్ట్ ఈఎంఏ 10, లేటెస్ట్ ఈఎంఏ 5, 5ని 10 క్రాస్ చేస్తుంది, 5ని 50 క్రాస్ చేస్తుంది, 10 50 క్రాస్ అవుతుంది. సో ఇది ఒక చిన్నది, అంటే ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి యాక్చువల్గా, ఇన్ని ఇంకా వేరేవి కూడా పెట్టచ్చు యాక్చువల్గా, అవి కూడా ఉంది యాక్చువల్గా. అది టెస్ట్ 7 అనుకుంటా. యా ఇక్కడేమో 5, 10, 10, 5, 20 ఇలా పెట్టాను. సో ఇవన్నీ కలిపి దీనికి మళ్ళీ ADX DI కూడా కలిపి ఇంక్లూడింగ్గా చేసి పెట్టానండి. సో ఈ స్కాన్ రన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు ADX DI అబౌవ్ 25 ఉన్న స్టాక్స్ వస్తాయి, ADX DI పాజిటివ్ 25 ఉన్న స్టాక్స్ వస్తాయండి, అండ్ క్రాస్డ్ ఓకే అండ్ RSI అబౌవ్ 40. సో ఇక్కడ మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ లెటస్ 1000 పెడదాం. ఎంజర్స్ అలాంట్ ఓకే, లెట్ అస్ టేక్ JK సిమెంట్. వాసుగర్ మీ స్క్రీనర్ ట్రేడింగ్ వ్యూ లో చేస్తున్నారా లేకపోతే స్క్రీనర్ డాట్ ఇన్ ట్రేడింగ్ వ్యూ అండి? మాకు స్క్రీన్ ఇది ఒకటే కనిపిస్తుంది, మీరు వేరే చేస్తారు నేను కనిపించట్లేదు. ఓ ఓకే 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 ఒక స్క్రీన్ స్క్రీన్ చేసినట్టు ఉన్నారు. ఆ ఓకే ఓకే సారీ 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 ఓకే యా యా సర్ మోడ్ మార్చరా ఇది తెలియట్లేదు ఏం చేస్తున్నారు. యా 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 చూడండి ఇది ఇది ఓకే సారీ ఇది ఇది ఒక స్కానర్ అండి యాక్చువల్గా. ADX DI 14 అబౌవ్ 25 ఉంటుంది, అలాగే పాజిటివ్ కూడా అబౌవ్ 25 ఉన్న స్టాక్స్, RSI అబౌవ్ 50 ఉన్న స్టాక్స్. ఇది 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 రన్ చేస్తే మనకి ఆల్రెడీ స్టాక్స్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 crores ఉండేటట్టుగా పెట్టానండి, 1000 crores ఉండేటట్టుగా. సో మీకు ఇక్కడ చూడండి లెటెస్ట్ మనకందరికీ ఫేవరెట్ స్టాక్ ADF ఫుడ్స్,
చూడండి ఏడియా ఫుడ్స్ చూడండి సింపుల్గా మీకు 28 జనవరి రోజు మీకు ఆల్రెడీ కన్వర్జెన్స్ ఇచ్చేసింది సో కన్వర్జెన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఎంత మూమెంట్ ఇచ్చింది సింపుల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సింపుల్ హౌ మెనీ డేస్ ఎన్ని రోజులు 1 2 3 హార్డ్లీ ట్వంటీ డేస్ సోకాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తారు మేము ఇయర్కి ఇంత ఇప్పిస్తాం ఆ ఇయర్కి అంత ఇప్పిస్తాం అని చూడండి ఇది ఒక్క స్కానర్ ఇది ఒక సెటప్ తోటి హౌ బ్యూటిఫుల్ ఇక్కడ చూడండి ఏడిఎక్స్ మనకి ఏడియా ఫుడ్స్లో ఎక్కడొచ్చిందండి 20th జూలైలో వచ్చింది అనుకుందాం లేదు మీరు 20th ఓకే మీరంతా మిస్ అయిపోయారు నేను అప్పటికి మార్కెట్ అంతా ఫుల్ బేరిష్ ఉంది నేను ఎట్లా ఎంట్రీ అవుతాను అని అనుకున్నారే అనుకోండి మనకి ఎప్పుడు ఇచ్చిందండి ఇది 21st జూలైలో ఇచ్చిందండి 21st జూలైలో ఇస్తే ఇవాళకి ఎంత ఉందండి అది 155% ఓకే మీరు అక్కడ కూడా మిస్ అయిపోయారు నో ప్రాబ్లం మళ్ళీ మీకు 14th సెప్టెంబర్కి ఇచ్చింది 100% అక్కడ కూడా మిస్ అయిపోయారు నో ప్రాబ్లం 26 నవంబర్కి ఇచ్చింది అక్కడ కూడా మిస్ అయిపోయారు నో ప్రాబ్లం జనవరికి ఇచ్చింది ఆల్రెడీ 26% ఇచ్చింది సో ఈ రకంగా మీకు ఎప్పుడు పడితే ఎప్పుడైనా సరే మీకు పాసిబిలిటీ ఉన్నప్పుడు సో వెనెవర్ ఇట్ ఈస్ కమింగ్ సో మీకు ఇక్కడ ఏడిఎక్స్ డిఐ కూడా 25 వస్తుంది సో కన్వర్జెన్స్ వచ్చినాయి డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ షిఫ్ట్ మూమెంట్ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి 25 ఏడిఎక్స్ డిఐ 25 అబౌట్ 25 ఉంది సో మీకు ఇక్కడ కన్వర్జెన్స్ ఇచ్చింది మీరు వెయిట్ చేయండి పోనీ ఇక్కడ మీకు దీని కాన్ఫిడెన్స్ లేదు ఓకే స్టాక్ మూవ్ అవుతుందా లేదా ఇక్కడ లిమిటెడ్ క్వాంటిటీ తోటి లిమిటెడ్ అమౌంట్ తోటి ఎంట్రీ ఇస్తారు వెన్ ఎవర్ ఇట్ ఈస్ మూవింగ్ టు ఈ ఏడిఎక్స్ డిఐ 25కి అబౌవ్ మూవ్ అయినప్పుడు కొంత అమౌంట్ అక్యుములేట్ చేస్తారు అగైన్ ఈ బ్లూ కలర్ లైన్ పాజిటివ్ లైన్ డిఐ లైన్ అది 25కి వచ్చినప్పుడు రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ చేస్తారు అక్కడ నుంచి షిఫ్ట్ మూమెంట్ దట్స్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ మూవింగ్ అగైన్ టు నెగిటివ్ దెన్ యూ విల్ కమ్ డౌన్ సో ఎప్పుడైనా చూడండి ఇది స్టిల్ వెరీ బుల్లిష్ రేంజ్లో ఉంది ఇప్పుడు అగైన్ 40 ఉంది సో ఇది అగైన్ అంటిల్ 60 వరకు ఇట్ ఈస్ పాజిటివ్ ఉంటుందండి ఫుల్ బుల్లిష్ ఉంటుంది సో ఈ రకంగా మనం స్టాక్స్ ఐఆర్సిటీసి కొనండ్రా బాబు అంటే ఒకడు కొన్నాడు ఐఆర్సిటీసి చూడండి మీకు ఎప్పుడు ఇచ్చింది యాక్చువల్గా 28th జనవరి రోజు 1450 సో ఈరోజు 1760 మనం ఎప్పుడు డిస్కస్ చేసాం ఫోర్త్ బ్యాచ్ ఐ థింక్ మధు గారు మనం డిస్కస్ చేసామా ఇది లేకపోతే ఫిఫ్త్ బ్యాచ్ సార్ ఫోర్త్ బ్యాచ్ లో మీరు డిస్కషన్ చేసాం సార్ మనం 1400 పైన ఉంటాయి కనుక మంచి ప్రైస్ వస్తుంది అన్నాము రైట్ 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 ఇదిగో చూడండి 27% ఐ మీన్ 18-20% హార్డ్లీ మేబీ ఈవెన్ వన్ డే మేబీ మీరు నెక్స్ట్ డే తీసుకున్నారు నెక్స్ట్ డే ఈ పైన తీసుకున్నా కూడా హార్డ్లీ 20% within the span of eleven days simple ikkada vachin ikkada convergence vachinayi meeku ikkada adx day kuda 25 lo undi no doubt undi meer fail avtaru ekkada ikkada convergence vachinayi very good kaani whereas adx day కిందకి వెళ్ళిపోతుంది నెగిటివ్కి వెళ్తుంది సో అందుకని స్టాక్ మీకు డౌన్కి వెళ్ళిపోయింది సార్ మీరు కన్వర్జెన్స్ వస్తే సూపర్గా వెళ్ళిపోతుంది అన్నారు కదా అంటే ఎస్ కానీ ఇక్కడ నెగిటివ్ కన్వర్జెన్స్ వచ్చింది సో అందువల్ల స్టాక్ మీకు పడిపోయింది వేరే పాజిటివ్ కన్వర్జెన్స్ అంటే పైకి క్రాస్ అయినప్పుడు డెఫినెట్గా దేర్ ఇస్ ఏ షిఫ్ట్ మూమెంట్ మీకు ఉంటుంది సో ఇక్కడ ఇచ్చింది ఇక్కడ కూడా మీకు క్రాస్ అవర్స్ వచ్చింది సో ఆ టైంలో చూడండి ఇట్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఇన్ 25 సో వేరే అరౌండ్ 1400-1450 రేంజ్లో కూడా మీకు ఈ రేంజ్ అంతా మీరు కొనుక్కొని వదిలేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ గుడ్ అమౌంట్ సో కొత్త వాళ్ళ కోసం ఏంటంటే అంటే నేను మార్కెట్లో కొత్తగా సార్ నాకు ఈ
ఇవన్నీ ఈ దీనికి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ నేను చూడాలి లేటెస్ట్కి ఈజీగా ఉంటుందంటే దెర్ ఈజ్ ఒక ఇండికేటర్ అండి అది స్వింగ్ హై లో రెసిస్టెన్స్ ఇండికేటర్ ప్యాటర్న్ స్మార్ట్ ఈ ఇండికేటర్ ద్వారా ఏంటంటే మీరు జస్ట్ బ్లైండ్లీ ఇది సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ దీనికి అబౌవ్ మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే మీకు కన్వర్జెన్స్ వచ్చినాయి డెఫినెట్లీ ఇక్కడ మీకు ఏడిఎక్స్ డిఐ కూడా 25 వచ్చేసింది సో ఆబ్వియస్లీ స్టాక్ విల్ మూవ్ గివ్ ద గుడ్ రిటర్న్స్ ఈ రకంగా మనం నేనైతే ప్రజెంట్లీ ఫాలో అవుతున్న మెథడ్ అండి ఇది అదే కాదు మీరు అందరూ ఎస్బీఐకి సూపర్గా ఉంది ఎస్బీఐ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది అది ఇది అని అన్నారు ఎస్బీఐ మంచి రిజల్ట్స్ ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చిందేమో కానీ కన్వర్జెన్స్ ముందే ఇచ్చేసింది అది ఎప్పుడు ఇచ్చిందండి 3rd of November థర్డ్ ఆఫ్ నవంబర్లో మీకు కన్వర్జెన్స్ ఇచ్చింది ఓకే మీరు మిస్ అయిపోయారు అబౌవ్ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర మీరు 5th of November నుంచి ఉంది అక్కడి నుంచి చూడండి 100% 90% రిటర్న్ ఈవెన్ 90 కాదు ఈరోజు క్లోజింగ్ చూసుకున్నా కూడా మీకు 82% రిటర్న్ అక్కడ చూడండి వేరే ఏడిఎక్స్ డిఐ కూడా ఆ టైంలో మీకు 36 ఎంత ఉంది సో దట్ వాజ్ ద మూమెంట్ స్టిల్ దేర్ ఈజ్ అ పాజిటివ్ మూమెంట్ ఈజ్ దేర్ స్టిల్ ఇన్ ద ఎస్బీఐ వాళ్ళు మార్కెట్లో చెప్తా ఉంటారు మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఎన్పిఎస్ పెరిగినాయి అది పెరిగినా ఇది పెరిగినా అవన్నీ పెరగవు ముందు కన్వర్జెన్స్ వచ్చిన తర్వాత అవి పెరుగుతాయి షూర్ సార్ దేర్ ఈజ్ నో డౌట్ సార్ ఇది కాదు సార్ ఇది ఇది కాదు సార్ యాక్చువల్గా నేను చెప్తా మన క్లాస్ ఉన్నప్పుడు చెప్తున్నాను బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంథింగ్ ఆ రోజు ఐ థింక్ ఇట్ వాజ్ దేర్ సంథింగ్ యా ఈ పొజిషన్లోనే ఎక్కడో వాళ్ళకి ఏదో రాఫెల్ ఆర్డర్స్ అది ఇది అని చెప్పేసి అన్నారు ఆ తర్వాతే స్టాక్ వెరీ హైకి వెళ్ళిపోయింది సో ఇదంతా ఆ న్యూస్ పెరిగింది కాబట్టి ఎన్పిఎస్ పెరిగినాయి కాబట్టి అది పెరిగింది ఇది పెరిగింది అంతెందుకు అందరి ఫేవరెట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 30 something మనం డిస్కస్ చేసాం 31st దగ్గర 31 రూపీస్ దగ్గర మీకు కన్వర్జెన్స్ వచ్చినాయి ఓకే అది మిస్ అయిపోయారు మీరు ఆ బండి మిస్ అయిపోయారు అగైన్ మీకు 45 దగ్గర 38 రూపీస్ దగ్గర అగైన్ కన్వర్జెన్స్ వచ్చినాయి అది కూడా మిస్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళు 52 రూపీస్ మీకు అంటే సపోర్టింగ్ కింద ఏం పెట్టామంటే ఏడిఎక్స్ డిఐ అని పెట్టాము యాక్చువల్గా ఏడిఎక్స్ వై ఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు అనే రీజన్ నేను ఎందుకు చెప్తానంటే ఆర్ఎస్ లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆల్రెడీ మూమెంట్ వచ్చేసిన తర్వాత ఈ మూమెంట్ అంతా మీకు అది కూడా యాడ్ చేసి చూపిస్తారు రైట్ ఆర్ఎస్ ఇది దగ్గర దగ్గరగా మీకు ఇస్తుంది సార్ యాక్చువల్గా సమ్ కేసెస్ లో ఇప్పుడు మీకు ఈ మూమెంట్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది సో ఆ లేట్ అయ్యేదానికి ఓకే నేను లేట్ అయిపోయాను మిస్ అయిపోయాను అనే ఆ యాంగ్జైటీ కామన్గా ప్రతి వాళ్ళలో ఉంటుంది సో ఆ దానికోసం ఈ ఏడిఎక్స్ డిఐని దీన్ని ఒక 25 దగ్గర రాగానే ఒక అమౌంట్ తీసుకొని నెక్స్ట్ ఫర్దర్గా అది ఇది 25కి వచ్చిన తర్వాత అగైన్ ఆ తర్వాత చెప్పారు వైద్యనాథన్ గారు అమ్మారు లేదంటే ఇంకొకళ్ళు అమ్మారు ఇంకొకళ్ళు కొన్నారు ఇవన్నీ చెప్తారు బట్ వీళ్ళ అన్నదికన్నా ముందు కన్వర్జెన్స్ వచ్చిన తర్వాత ఏదైనా జరుగుతుంది ఇదంతా ఇప్పటి వరకు ట్రైన్ కదలదు యాక్చువల్గా ట్రైన్ నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది వెళ్ళడానికి రెడీగా ఉంది అని చెప్తారు ఇక్కడ నుంచి ట్రైన్ మొదలైపోయింది నో దేర్ ఈజ్ నో లాగింగ్ ఇండికేటర్ సార్ లాగింగ్ ఇండికేటర్ సార్ ఎంత మిస్ అయిపోతాం సార్ లైఫ్ లో ఓకే ఒక 10% మిస్ అవుతాం లాగింగ్ లో లేదంటే 50% మిస్ అయిపోతావా ఓకే మరి రిటైల్ ఇన్వెస్టర్ మోసపోవాలంటే అదే చెప్పాలి ఏదో ఒకటి లేదంటే ఎలా పోతుంది నేను ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను ఓకే అండి చెప్తా
చెప్పండి చెప్పండి చెప్పండి. నేను ఆనంద్ అండి. యాక్చువల్లీ అంటే మూవింగ్ యావరేజ్ మేబీ లాగింగ్ యావరేజ్ కానీ ఎప్పుడైతే అది కన్వర్జెన్స్ తో కలిపి ఉందో అప్పుడు లీడింగ్ అవుతుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ కన్వర్జెన్స్ అంటే ఎంఆర్ఎఫ్ సెటప్ లో స్కాన్ చేస్తున్నప్పుడు వీక్లీ రావాలంటే ఆల్రెడీ డైరీలో కన్వర్జ్ అయిన తర్వాత వీక్లీలోకి వస్తున్నాయి. కొన్ని నాకు తెలియని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అసలు వాటి ఆ బిజినెస్ మోడల్ ఏంటా అని చెప్పి చూద్దామని గూగుల్లో కానీ స్క్రీన్ లో కానీ చూడడం అలవాటు నాకు. అలా చూసి వదిలేస్తాను. సరే కన్వర్జెన్స్ వస్తుంది, బ్రేక్అవుట్ వస్తుంది, దాన్ని బట్టి మనం అన్ని ఆల్రెడీ చార్ట్స్ తీసి పెట్టుకుంటాము. 1 వీక్ టెన్ డేస్ 15 డేస్ లేకపోతే 1 మంత్ తర్వాత ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసే కాబట్టి దానికి సంబంధించిన న్యూస్ నాకు అప్పుడు అలర్ట్ వస్తుంది అనమాట. అప్పుడు అనుకున్నా న్యూస్ వచ్చే ముందు ఒక 1 మంత్ ముందు 2 వీక్స్ ముందు ఆల్రెడీ మనకి కన్వర్జెన్స్ సెటప్ పట్టేసుకుంటుంది అని చెప్పి. రైట్ 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 అంటే అక్కడ నాకు రియల్ టైం లో నోటీస్ చేసింది అది. SBI ఎన్ని రోజులు మూవ్ అవ్వలేదండి. SBI అరౌండ్ 195-200 దగ్గర మీకు కన్వర్జెన్స్ ఇచ్చింది. ఓకే, మీకు ఆ రోజు మిస్ అయిపోయారు, నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే 4% పెరిగింది. సో ఓకే, అక్కడ కూడా మీకు కన్విక్షన్ లేదు ఎందుకంటే ఆ ఇందులో ఈ బ్యాంక్ అని. ఆఫ్టర్ దాట్ ఇది 200 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. సో 216 దగ్గర మీకు క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్ 216 దగ్గర మీకు అట్లీస్ట్ ఇక్కడ కూడా ఇసి చూడండి, అవకాశం ఎలా ఇచ్చిందంటే మీకు 1, 2, 3, 4, 5 డేస్ ఇచ్చింది. 1 వీక్ టైం ఇచ్చినప్పుడు కూడా స్టిల్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ మీన్స్ ఓకే నో ప్రాబ్లం, అక్కడ కూడా అంత కన్వెక్షన్ లేదు, వెరీ గుడ్ నో ఇష్యూ. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ప్రీవియస్ హైని, అక్కడ కాకపోతే 226 దగ్గర కూడా ఛాన్స్ ఇచ్చింది. 226 226 దగ్గర కూడా మీరు మిస్ అయిపోయారు, నో ప్రాబ్లం, అక్కడ కూడా మిస్ అయిపోయారు, నో ఇష్యూ, మీకు ఇంకా కన్వెక్షన్ రాలేదు. 284 దగ్గర కూడా మీకు ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చింది, ఒకసారి కొనుక్కో బాబు అని. రైట్ అండి, రైట్ రైట్ 292 నుంచి 400 ఆబ్వియస్లీ. ఐ మీన్ ఓకే, మనం హైలో అమ్మలేమున్నాయి కాబట్టి ఓకే క్లోజింగ్ లో మీరు అమ్ముకున్నా కానీ యాక్చువల్గా ఐ మీన్ ఈ రకంగా ఇదేనే కాదండి. యాక్చువల్లీ ఏ స్టాక్ అయినా మీకు బిగ్ స్టాక్స్ మీరు చెప్పే బిగ్ స్టాక్స్ ఏనా సరే, పిడి లైట్ ఇండస్ట్రీస్ అని అదని ఇదని ఏ స్టాక్ చూసుకున్నా కూడా వెరెవర్ పిడి లైట్ లో ఇప్పుడు మీరు లీడింగ్ ఇండికేటర్ అనుకోవచ్చండి, అనుకోవచ్చు కాదండి, అది లీడింగ్ ఇండికేటర్ అంటే అనుకోవచ్చు అనేది. కన్వర్జెన్స్ గురించి అసలు తప్పుగా మాట్లాడకూడదు, వాసు గారు ఉన్నారు అసలు. అసలు లేదు, నేను యాక్సెప్ట్ చేయను. నేను ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 4th క్లాస్ లోనే నేను దాన్ని చూశాను, ఇంకంతే, దట్స్ ఇట్. నేను ఎప్పుడు వేరే ఇండికేటర్ కి వేరే దానికి అస్సలు నేను వెళ్ళను. నేను జస్ట్ దాన్ని చూసేవాడిని. 200 అప్పటికి స్టాక్స్ అన్ని మనకి 200 డే మూవింగ్ యావరేజ్ కి కింద ఉండేవి బిలో. సో నేను ఎప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి, 200 డే మూవింగ్ యావరేజ్ కి ఎప్పుడైతే స్టాక్ వెళ్ళిపోతుందో అక్కడ నుంచి నేను అక్కడ వరకు అయినా సరే నీకు డబ్బులు వస్తాయి కదా అనే, అంటే అప్పుడున్న మూమెంట్ కి బేరిష్ ట్రెండ్ లో ఉండేవాళ్ళం మన మార్కెట్స్ గురించి. సో ఆ టైంలో కూడా మీకు వస్తాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్ లో నేను ఫెయిల్ అయ్యాను, నేను ఒప్పుకుంటా. యాక్చువల్గా నేను యాక్సిస్ బ్యాంక్లో 437 దగ్గర కన్వర్జెన్స్ వచ్చినప్పుడు తీసుకున్నానండి, దెర్ ఈజ్ నో డౌట్. కానీ అప్పటికి బ్యాంక్ నిఫ్టీ స్వింగ్లో లేదు. యాక్చువల్గా 21st ఆఫ్ ఆగస్ట్కి మనకి కన్వర్జెన్స్ వచ్చినాయి యాక్సిస్ బ్యాంక్లో. నేను చెప్తున్నాను యాక్సిస్ బ్యాంకు అదే టైంకి 21st ఆఫ్ ఆగస్ట్కి ఇక్కడ కూడా కన్వర్జెన్స్ ఫెయిల్ అయినాయి. సో వెన్ ఎవర్ ద కన్వర్జెన్స్ ఫెయిల్ మీన్స్ ఐ మీన్ నెగిటివ్ క్రాస్ ఓవర్స్ వచ్చేప్పటికి అగైన్ మళ్ళీ మనకు ఎప్పుడు ఛాన్స్ ఇచ్చింది, 8th ఆఫ్ అక్టోబర్కి బ్యాంక్ నిఫ్టీ నేను బుల్లిష్రా బాబు అని చెప్పేసి మొత్తుకుంటా ఉంది. చూడండి యాక్చువల్గా 8th ఆఫ్ అక్టోబర్లోనే మీకు అది క్లియర్ కట్గా ఉండాలి అంటే చూడండి, 200 డే మూవింగ్ యావరేజ్ తీసేసాను, 20 డే మీకు యా 20 ఓకే. చూడండి 50, 10, 20 ఇది ఆల్రెడీ చెప్పేసింది. 23,000 దగ్గరే నేను వెళ్తున్నాను బాస్, మీరు వస్తారా అని. మళ్ళా మీకు 1 బడ్జెట్ డే, బడ్జెట్ లో సూపర్ గా ఎలకేషన్ చేశారు, అదే ఎలకేషన్ చేశారు, ఇది అవన్నీ కాదు. ఇక్కడ ఆల్రెడీ కన్వర్జెన్స్ వచ్చేసింది. సో ఆ తర్వాత వాళ్ళు ఎలకేట్ చేశారు. సో వాసు గారు 1 సెకండ్ అండి. ఫ్రెండ్స్ ఎవరైతే క్లాస్ లో ఉన్నారో
See his confidence. Okay. See, confidence or conviction. See the conviction of Vasu. Okay. So this e conviction ravali ante it is imperative. Okay. It is imperative. You should work. I know how Vasu has worked. Okay. వాసు గారు మీరు నాకు ఒక వండర్ఫుల్ చార్ట్ షేర్ చేశారు విచ్ అన్ గోల్డ్ మంత్లీ కన్వర్జెన్స్ ఉన్నాడా గోల్డ్ అది ఆల్ లో వెళ్ళండి ఆల్ 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 సెలెక్ట్ చేయండి గోల్డ్ ఇక్కడ మనకు ఒకటి బిఎస్సీఏ చూపిస్తుంది ఐ డోంట్ నో వై నేను నేను అలా పెట్టినట్టుందండి యాక్చువల్గా వన్ సెకండ్ సార్ ఎంసీఎక్స్ పెట్టేస్తాను అండి ఓకే గోల్డ్ ఫ్యూచర్స్ కదా మనకి గోల్డ్ ఆర్ గోల్డ్ మీరు నాకు ఇది పంపించారు గోల్డ్ వన్నాడ ఇందులో వాట్ వి సే గోల్డ్ యుఎస్ ప్రైస్ ఉంటుంది చూడండి యుఎస్ ప్రైస్ ఇది కదా సార్ యాక్చువల్గా ఎస్ సార్ ఆల్ ఎక్స్చేంజెస్ పెడతాను ఓకే సార్ ఇది సార్ అది ఇదే కదా సార్ అది మంత్లీలో డైలీలో కూడా ఉంది సేమ్ సిల్వర్ కూడా నాది ఫస్ట్ మంత్లీ చూద్దాం మంత్లీ చూద్దాం ఫస్ట్ చూడండి సార్ ఎప్పుడు ఇచ్చింది సార్ అది 2000 డిసెంబర్ ఫస్ట్ సార్ యాక్చువల్గా కన్వర్జెన్స్ ఇచ్చింది థర్డ్ ఆఫ్ 2001 డిసెంబర్ ఫస్ట్ లో ఇచ్చింది సార్ కన్వర్జెన్స్ ఓకే రీసెంట్ టైమ్స్ లో అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ yes sir yes sir here sir 19 monthly in the 19th 2009 yeah january 2009 first 2019 but 4 moving average convergence 3 కూడా కాదు okay yeah 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 ఇంకా పవర్ఫుల్ అయితే సార్ కన్వర్జెన్స్ అంటే ఒకే పాయింట్ లో కలవాలని అన్నారు కదా సార్ కానీ ఇక్కడ మీరు చూపించినట్లు క్రాస్ ఓవర్ ఇచ్చినా గానీ మీరు తీసుకున్నారు అడగచ్చా సార్ డౌట్ ఇక్కడ సో చెప్పండి జస్ట్ వెయిట్ ప్లీజ్ వెయిట్ ఓకే ఉమాశంకర్ గారు ప్లీజ్ వెయిట్ ఓకే లెట్ హిమ్ ఫినిష్ సో దిస్ ఇస్ ఇప్పుడు జనవరి 19th 2019 జనవరి 1st ఇక్కడ నుంచి చూడండి యాక్చువల్గా జనాలందరూ చెప్తారు గోల్డ్ పడిపోయింది అది పడిపోయింది ఇది పడిపోయింది అని ఎక్కడికి పడిపోదు అది ఓన్లీ థింగ్ ఇస్ ప్రెసెంట్లీ ఇట్ విల్ వెయిట్ అంటిల్ హియర్ అంతే అంతమించి అయితే దేర్ ఇస్ నో అండ్ డైలీలో వి హావ్ కదండి డైలీలో కూడా వెరీ ఫాస్ట్ మూవ్ ఆ తర్వాత డైలీలో వెరీ ఫాస్ట్ మూవ్ అంటే దేర్ ఇస్ స్విచ్ సి ఇప్పుడు నెగిటివ్ క్రాస్ ఓవర్ లో కూడా మీకు అదే ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఈవెన్ మీకు ఎంత పాజిటివ్ లో ఎంత ఫాస్ట్ ఉంటుందో నెగిటివ్ లో కూడా ఇప్పుడు కన్వర్జెన్స్ నెగిటివ్ వచ్చినప్పుడు కూడా చూడండి సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది మీకు ఈ క్రాస్ ఓవర్స్ రైట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ కూడా మీకు తెలిసిపోతుంది సి మార్కెట్ లో మీకు పాజిటివ్ సైడా నెగిటివ్ సైడా అనేది మీకు తెలిసిపోతుంది వేరాజ్ ఇక్కడ ఏడిఎక్స్ డిఐ కూడా చూడండి ఆల్రెడీ క్రాస్ చేసి ఇది పైకి వచ్చింది రైట్ సో అందువల్ల మీకు ఈ మూమెంట్ పాజిటివ్ మూమెంటా కన్వర్జెన్స్ వచ్చింది పాజిటివ్ మూమెంటా నెగిటివ్ మూమెంటా నెగిటివ్ మూమెంట్ నెగిటివ్ మూమెంట్ లో ఎంత స్పీడ్ ఉంది స్పీడ్ ఉంది ఎందుకంటే ఈ గ్రీన్ ఈ బ్లూ లైన్ కూడా మనకి పైన ఉంది అదే బ్లూ లైన్ ఏదో కింద ఉండి సో ఇది లిటిల్ లిటిల్ ఉంటుంటే ఓకే ఆ సైడ్ వేస్ లో ఉండొచ్చు మీరు నాకు షేర్ చేశారు జూన్ లో కన్వర్జెన్సెస్ ఫామ్ అయిన వెంటనే ఈ చార్ట్ నాకు షేర్ చేశారు నా దగ్గర ఉంది ఇప్పుడు జూన్ లో యు షేర్డ్ దట్ చార్ట్ జూన్ ఒక్కసారి నా పర్లేదండి ఇక్కడే ఇక్కడ నాకు జూన్ లో కనిపిస్తుంది డైలీలో చూడండి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చార్ట్ సో ఆ తర్వాత దిస్ వన్ yes sir here 2019 తర్వాత జూన్ అన్నారు కదా సార్ yes sir జూన్ 19th yeah జూన్ 19th సార్ yes sir right జూన్ 19th yeah ఇక్కడి నుంచి సార్ ఇక్కడి నుంచి యాక్చువల్లీ ఓకే మీరు ఈ రోజు మిస్ అయిపోతారు ఎందుకంటే మీకు క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు కనపడింది అనుకుందాం యాక్చువల్గా మనకి బట్ నో ప్రాబ్లం నెక్స్ట్ డే ఉంది కదా సార్ నెక్స్ట్ డే నుంచి చూడండి 20% 20% ఇన్ గోల్డ్ ఇస్ హ్యూజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి 20% ఇన్ గోల్డ్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ ఐ మీన్ అవునండి 20% ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ గోల్డ్ అంటే అండ్ దట్ టైం స్పాన్ ఆఫ్ టైం ఐ మీన్ రైట్
వెరీ షార్ట్ 46 డేస్. ఎక్సలెంట్ వాసు గారు, ఇప్పుడు మీరు వాడే సింబల్ కింద ఇంకోటి ఉంటుంది, డే టు ప్రైస్ కలిపి వస్తుంది, అది వాడండి. మీరు సెపరేట్ సెపరేట్ వాడకండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీరు తప్పితే ఇంకెవరు ఎవరు సార్ మార్కెట్ లో? దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆల్ దిస్. ఏదైనా నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా అదంతా సార్ది ఒక ఇదే. దేర్ ఈజ్, ఎందుకంటే ఆయన చెప్పారు తర్వాత నేను అబ్జర్వ్ చేసిన, చూడండి ఇదే ఇదే. వేర్ ఈజ్, వన్ సెకండ్, స్క్రీన్ షేర్ చేస్తాను యాక్చువల్గా. వన్ సెకండ్. ఇది ఒకసారి చూడండి. యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు కన్వర్జెన్స్ ఇచ్చింది 46%. రిలయన్స్ అది యాక్చువల్గా వచ్చి వెళ్ళిపోయింది, సో అందువల్ల నేను అది 30% పెట్టాను. లీస్ట్ అంటే మీరు ఎంత హయ్యెస్ట్లో తీసుకున్న ప్రైస్ని నేను కన్సిడర్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇన్ఫోసిస్సే ఉంది 21 మే. ఇన్ఫోసిస్ ఉందండి, లేటెస్ట్ టేక్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ నేను అరౌండ్ 21 మే, ఆల్మోస్ట్ 99%. 21 మే ఇక్కడ ఇచ్చిందండి. ఇక్కడ ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ మిస్ అయిపోయారు మీరు, నో ప్రాబ్లం, దెర్ ఈజ్ నో డౌట్. పోనీ ఇక్కడ అగైన్ ఇక్కడ కూడా మిస్ అయిపోయారు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇక్కడ కూడా మిస్ అయిపోయారు, అగైన్ ఇక్కడ ఇన్ని ఛాన్సులు. లీస్ట్గా మీరు ఇక్కడ తీసుకున్నారనుకున్నా కూడా యాజ్ ఆఫ్ నౌ కూడా 16-20% లేటెస్ట్గా తీసుకున్నా. అదే మీరు సపోజ్ ఇక్కడ లేదు, నేను 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకున్నా 50%. అక్కడ కాదు, పోనీ లాస్ట్ మనం అనుకుంటున్న ఈ ప్రైస్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 100%. లేటెస్ ఈవెన్ లీస్ట్గా తీసుకుందా 90%. అప్పుడే ఇది 200 డే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది, 50 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ చేసి ఇచ్చింది సార్. సో మీకు అప్పుడే కన్వర్జెన్స్ కూడా మీకు దీంట్లో అప్పుడే మీకు ఆల్మోస్ట్ అప్డే ఇస్తాయి యాక్చువల్గా. ఐ మీన్ ఇదర్ వీక్లీలో కానీ ఆర్ దీంట్లో కానీ. చూడండి ఇక్కడ మంత్లీలో మీకు జూన్ 1కి ఇచ్చినాయి. అంటే వీ కెన్ సి ఇదర్ ఎగ్జాక్ట్గా డైలీలోనే కదా, ఇదర్ మంత్లీలో ఇచ్చినాయా వీక్లీలో ఇచ్చిందా. ఇది సి మంత్లీలో ఇస్తే మోర్ పవర్ఫుల్, వీక్లీలో ఇంకొంచెం ఐ మీన్ హయ్యెస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది మంత్లీలో ఇస్తే. వీక్లీలో ఇస్తే కొంచెం పవర్ఫుల్, డైలీలో వస్తా పోతూ ఉంటుంది అని. సో అప్పుడు చూడండి ఏడిఎక్స్ డిఐ కూడా మీకు 3rd August 25th అగైన్ మీరు ఈ ఈ ఆగస్ట్ మంత్ వదిలేసుకున్నా, ఐ మీన్ 1st July అంతా వదిలేసినా కూడా ఆగస్ట్ సెప్టెంబర్ అక్కడ నుంచి చూడండి ర్యాలీ. సో ఈవెన్ స్టిల్ ఈజ్ ఇన్ బుల్లిష్ యాజ్ ఏ ఇన్ ఏ లాంగ్ టర్మ్ వీ ఐటీ.
నిఫ్టీ కూడా చూడండి హై, లాంగర్ టర్మ్ లో ఫుల్ బుల్లిష్. ఇక్కడ ఏడిఎక్స్ డి 35 ఉంది, ఇది ఇది కూడా 25 కి వస్తుంది. వన్స్ ఇది 25 వచ్చిన తర్వాత షిఫ్ట్ మూమెంట్ ఉంటుంది. సో చూడండి మీకు ఇది ఏ ఎంత. వాసు గారు, హౌ యు కీప్ ద స్టాప్ లాసెస్? స్టాప్ లాసెస్ ఇస్ ఐ యూజ్ టు నార్మల్గా నేను స్టాప్ లాసెస్ అనేది 50-day మూవింగ్ యావరేజ్ కానీ 200-day మూవింగ్ యావరేజ్ కానీ పెట్టుకుంటాను సార్. ఎందుకంటే 20-day అనేది నేను అది నాకు ఒక హ్యాబిట్ యాక్చువల్గా, తీసేయడం పెట్టడం నాకు అంత ఓకే. ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, నీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి డెఫినెట్గా ఆ స్టాక్ వెళ్తుంది, దేర్ ఈజ్ నో డౌట్. సో అన్లెస్ ఈ కేసు ఉందండి, ఇది అవ్వాలి యాక్చువల్గా. ఇది ఆల్రెడీ ఇక్కడ ఏడిఎక్స్ డే ఆల్రెడీ క్రాస్ అయింది, మీకు నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది. సో డెఫినెట్గా దెర్ ఈజ్ నేను నార్మల్గా నా స్టాప్ లాస్ వచ్చేసి ఐదర్ 50-day మూవింగ్ యావరేజ్ మోస్ట్లీ పెడతాను సార్. ఇంకా నాకు బాగా కన్విక్షన్ ఉందంటే అది లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్ 200-day మూవింగ్ యావరేజ్ని పెట్టుకుంటాను సార్. అది నార్మల్గా నేను మెయింటైన్ చేసే స్టాప్ లాస్. ఓకే ఓకే. సో ఈ కన్వర్జెన్సెస్ పైన అంటే జస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మార్కెట్ కండిషన్స్ బట్టి యాక్యురసీ అనేది డిఫర్ అవుతుంది. నేను యాక్యురసీ పైన కాదు నా ఫోకస్, మీ ఎక్స్పీరియన్స్ లో రఫ్ గా చెప్పండి, నో నీడ్ ఆఫ్ ప్రిసైజ్ నంబర్, ఎంత రిస్క్ రివార్డ్, ఏ రిస్క్ రివార్డ్ మీరు అటైన్ చేయగలిగారు? అంటే యావరేజ్ గా సమ్ టైమ్స్ మనకి 1:10 కూడా వచ్చింది నాకు మీరు చెప్పారు, బట్ నేనేమంటాను అంటే ఓవరాల్ గా హౌ మచ్ రిస్క్ రివార్డ్ యావరేజ్? యావరేజ్ గా మీకు రిస్క్ రివార్డ్ ఐ మీన్ రిస్క్ వెరీ అదే అదే సార్, ఆ రిస్క్ రివార్డ్ని మీరు కన్సిడర్ చేయడానికి ఇక్కడ ఏడిఎక్స్ డిఐనే పెట్టాం యాక్చువల్గా. ఓకే, సి ఇప్పుడు కన్వర్జెన్స్ వచ్చిన ప్రతి స్టాక్ని మనం తీసుకోవడం లేదు. రెండవది ఇక్కడ ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. ఒకటి ఫస్ట్ మీకు కన్వర్జెన్స్ ఒక స్టాక్ వచ్చింది, రెస్పెక్టివ్ ఇండెక్స్లో ఏమన్నా ఉన్నాయా రిలేటెడ్గా, ఇదర్ వీక్లీలో కానీ మంత్లీలో కానీ డైలీలో కానీ, అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. సో వెదర్ యూ కెన్ టేక్ దిస్ స్టాక్ ఆర్ నాట్ అనేది. ఆ స్టాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏడిఎక్స్ డిఐలో వెదర్ ఇట్ ఈస్ అబౌట్ 25 ఉందా లేదా అనేది. ఒకవేళ స్టాక్ వచ్చేసి ఉంది బట్ ఇక్కడ మీకు నెగిటివ్ క్రాస్ ఓవర్లో 25 ఉంది అనుకుంటే అప్పుడు మీరు అటెంప్ట్ చేయరు అసలు స్టాక్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ కన్వర్జెన్స్ వచ్చినా కానీ మీరు స్టాక్ని అటెంప్ట్ చేయరు. వెరెవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు 25 అబౌట్ 25 అండ్ హియర్ ఈస్ ద కన్వర్జెన్స్ అండ్ ద రెస్పెక్టివ్ ఇండెక్స్ ఈస్ ఇన్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ కన్వర్జెన్స్ ఆర్ క్రాస్ ఓవర్ ఇన్ ద ఇదర్ వీక్లీ ఆర్ మంత్లీ ఆర్ డైలీ, డెఫినెట్లీ యూ కెన్ ట్రై టు అటెంప్ట్, దేర్ ఇస్ నో డౌట్. ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ విల్ హ్యాపెన్ యువర్ స్టాప్ లాస్ 99% హిట్ అవ్వదు. ఓన్లీ ఈ కేసు అంటారా, అవనివ్వండి నో ప్రాబ్లం, ఏమవుతుంది మహా అయితే ఇక్కడ ఉంది కదా 200-day మూవింగ్ యావరేజ్, వెయిట్ చేయండి ఇంకొక రోజు ఏమవుతుంది. సో ఇంకొకటి రిస్క్, ఐ మీన్ యాక్యురసీ మీరు అన్నారు రైట్? యాక్యురసీ ఏం కావాలి సార్ నాకు అర్థం కాదు, ఇది చెప్పండి సార్. హరిత సీటింగ్ సిస్టమ్ సార్, నేనేమి చూడలేదు సార్ యాక్చువల్గా. ట్రై డిఫరెంట్ యాక్చువల్గా స్టాక్స్ హరిత సీటింగ్ ఏముంది సార్ అంతెందుకు? ఇది ఇక్కడ తీసుకున్నాను సార్, ఇక్కడ తీసుకున్నాను అరౌండ్ 420. ఏం కావాలి సార్ ఇక్కడ 25 rupees, ఇక్కడ ఏడిఎక్స్ డిఐ 27 దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను యాక్చువల్గా. ఆ తర్వాత పడింది స్టాక్, మనం కంగారం పడక్కర్లేదు. నాది 400 rupees స్టాప్ లాస్, ఈవెన్ 418 స్టాప్ లాస్ ఉంటే నేను 400 పెట్టా, నో ప్రాబ్లం ఏం కాదులే అని. ఎందుకు రీజన్ ఏముందండి? అప్పుడు ఆటో ఇండెక్స్ ఆటో బూమింగ్ లో ఉంది. చూపించారండి ఆల్రెడీ. సో ఎవరికి ఒక క్వశ్చన్ ఉందండి హియర్ అబౌట్ నిఫ్టీ ఆటో, చెప్పండి సార్. సార్ అది మీరు కన్వర్జెన్స్ 3 points కన్వర్జెన్స్ తీసుకున్నారు కదా సార్, కొన్ని కొన్ని చోట్ల మీరు ఇందాక చూపించినప్పుడు లైక్ 2021 జనవరి మంత్ లో కన్వర్జెన్స్ వచ్చింది అన్నారు కదా సార్. ఏదండి ఏ స్టాక్ అండి? హరిత సార్, హరిత సీట్ సార్. ఓకే నో ప్రాబ్లం, చూద్దాం. యా సార్, దీని కన్వర్జెన్స్ ఫిబ్రవరి ముందర వచ్చింది అన్నారు కదా సార్, అది కన్వర్జెన్స్ కాదు కదా సార్, క్రాస్ ఓవరే కదా సార్, నవంబర్ డిసెంబర్ మధ్యలో. నవంబర్ డిసెంబర్ మధ్యలో మీరు ఇప్పుడు ఎక్కడైతే కర్సర్ పెట్టారో అక్కడే సార్. అదే సార్,
కమాన్ అది కన్వర్జెన్స్ అన్ని మీట్ అవుతున్నాయి కదా సార్ యాక్చువల్ గా ఇప్పుడు మీకు ఇట్ ఇస్ కన్వర్జెన్స్ అండి ఇట్ ఇస్ కన్వర్జెన్స్ నో ప్రాబ్లం సార్ ఆయన అడగండి నో ప్రాబ్లం సి నో ప్రాబ్లం నీకు డౌట్ ఉంది కదా నో ప్రాబ్లం రైట్ ఈ టైంలో మీకు డౌట్ ఉన్నప్పుడు జస్ట్ మీరు ఒకటి పెట్టుకోండి వన్ బై వన్ యాడ్ చేసుకోండి ఓకే సార్ ఆల్రెడీ 5-10 క్రాస్ అయినాయా ఓకే 20 క్రాస్ అవ్వలేదు నో ప్రాబ్లం 50 క్రాస్ అయినగా ఓకే సార్ ఓకే 200 క్రాస్ అయినగా ఓకే సార్ 50 క్రాస్ అయినగా 20 ఒకటే మీకు కొంచెం ఆక్వర్డ్ గా ఉంది ఓకే మీరు 20 ఆఫ్ చేయండి ఏమైంది అంతే 3 గా సార్ మనకి థాంక్యూ సార్ 3 అని కాదు 4 అని కాదు అబ్బా నో ప్రాబ్లం నేనేది సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోలేదు చెప్పాలంటే ఇక్కడ ఏంటి 25,000 ఎంత పెట్టాను యాక్చువల్ గా ఎందుకు రీజన్ ఇక్కడ ADX 17 ఉంది నెగటివ్ లో ఉంది సో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నావు ఇక్కడ 25,000 ఐ థింక్ అరౌండ్ 10,000 ఎంత పెట్టాను యాక్చువల్ ఆఫ్టర్ దట్ యాక్చువల్ గా ఇది ADX 25 కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెట్టాను యాక్చువల్ గా నెక్స్ట్ అమౌంట్ సో నేను పెట్టంగానే మళ్ళీ ఇది కిందకి వచ్చింది ADXDI 18 వచ్చింది చూసారా ఇక్కడ 18 వచ్చింది సో ఓకే వెయిట్ చేశాను ఏం కాదులే ఏమవుతుందిలే ఎట్లాగో మార్కెట్ మనకి ఆటో ఇండెక్స్ స్వింగ్ లో ఉంది కదా అని ఆ తర్వాత అగైన్ ఇక్కడ తీసుకున్నాను అగైన్ నెక్స్ట్ అమౌంట్ ఇక్కడ పెట్టాం 471 దగ్గర అని యావరేజ్ దగ్గర మనకి అరౌండ్ 420-430 రూపీస్ ఎంత అవుతుంది సో ఇక్కడ నుంచి చూడండి వాసు గారు పిరమిడింగ్ రూల్స్ ఆర్ వెరీ గుడ్ ఐ లైక్ ఇట్ సో చూడండి ఫ్రెండ్స్ విన్ అవుతున్న పొజిషన్ కి యాడ్ చేయటం ఓకే సో మనకి అందరూ ఇంతకు ముందు చెప్పేది ఏంటంటే బై నేను కూడా అదే సార్ ఇంత ముందు గెలుపు గుర్రాలను వదిలేసి కుంటి గుర్రాల మీద పెట్టేవాళ్ళం నాకు చెప్పేవారు మీరు యా సో మనకి చెప్పటం ఏంటంటే బై లో సెల్ హై నో ఫ్రెండ్స్ నో బై హై సెల్ హైయర్ ఓకే సో దీస్ థింగ్స్ వాట్ ఎవర్ వాసు ఈస్ డూయింగ్ హీఈస్ ఫాలోయింగ్ జస్ట్ అవర్ క్లాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే సార్ అంతమించి వేరే స్పెషల్ గా ఏమి నేను ఏది చూడండి సార్ ఇక్కడ మీకు వెయిట్ చేయాలి సార్ ఇప్పుడు ఒకటి స్టాక్ కొనంగానే పెరగాలంటే కొన్నిసార్లు అవ్వదు అవ్వకపోవచ్చు నో ప్రాబ్లం బట్ యు హ్యావ్ టు వెయిట్ ఈ పీరియడ్ మీకు క్రూషియల్ పీరియడ్ సో పెరుగుతుందా లేదా మీకు భయం ఎందుకు ఇక్కడ ADXDI మీకు చూపిస్తుంది ఇది ఆల్రెడీ మీకు ADXDI ఆల్రెడీ నేను బుల్లిష్రా బాబు అని చెప్పి చెప్తా ఉంది సో వన్స్ ఇది టేక్ ఆఫ్ ఎప్పుడు తీసుకుంది ఇక్కడ తీసుకుంది చెప్పాలంటే 8th of January ఇక్కడ నుంచి మీకు ఫుల్ టేక్ ఆఫ్ తీసుకుంది స్టిల్ ఇట్ ఈస్ ఇన్ బుల్లిష్ యాక్చువల్గా చెప్పాలంటే వసు గారు సేమ్ సెటప్ నాకు డెక్కన్ సిమెంట్స్ మీద చూపిస్తారు ఏ సార్ నో ప్రాబ్లం చూడండి సార్ ఆల్రెడీ కన్వర్జెన్స్ ఇచ్చేసింది మీకు 1st of February సో అక్కడ మీకు ADXDI ఆల్రెడీ 25 నెక్స్ట్ డే వచ్చేసింది 3rd of February సో ఇక్కడ నుంచి మనం రైడ్ చేయొచ్చు దేర్ ఇస్ నో డౌట్ ఇక్కడ నుంచి సో వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు ఎస్ సో అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ టు 25 దిస్ బ్లూ లైన్ డిఐ లైన్ అప్పుడు మనం ఇంకొంచెం యాడ్ చేస్తాం ఎట్లాగో మీకు అవుతుంది సార్ యాక్చువల్ ఎందుకు అవుతుంది అంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది రైట్ యా అది వచ్చేసింది సో ఈవెన్ ఇక్కడ చూసుకున్న వీక్లీలో చూసుకున్న ఇట్ ఈస్ ఇన్ బుల్లిష్ మోడ్ ప్రీవియస్ హై బ్రేక్ ఉంది ఓకే ADXDI కూడా బుల్లిష్ మోడ్ లో ఉంది సో నో డౌట్ IDFC అండి IDFC ఇంకొకసారి ఓపెన్ చేస్తారా IDFC ఫస్ట్ బుల్లిష్ సార్ యాక్చువల్ రౌండెడ్ కూడా వచ్చింది సార్ ఓకే రౌండెడ్ టాప్ యా రౌండెడ్ టాప్ వచ్చింది అట్లీస్ట్ ఇది కవర్ చేసైనా ముందుకి వెళ్ళాలి కదా సార్ రైట్ అండి రైట్ ఎందుకంటే ఈ కన్వర్జెన్స్ అనేది సడన్ గా అయితే మీకు పడిపోదు యాక్చువల్ గా చెప్పాలంటే సో ఇట్ విల్ టేక్ టైం ఈవెన్ స్టాక్ పడాలన్నా ఏదైనా సైడ్ వేస్ అయినా అవ్వాలి లేదన్నా సడన్ మూమెంట్ ఇవ్వాలి అంటే మీకు ఇక్కడ బ్యాంకింగ్ నిఫ్టీ కానీ ప్రైవేట్ నిఫ్టీ
ప్రైవేట్ బ్యాంకింగ్ ఆల్రెడీ స్వింగ్ లో ఉన్నప్పుడు అది పట్టడానికి ఛాన్స్ ఉండదు. రైట్, ఓకే వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. సో నా స్టూడెంట్స్ తరఫున, మన స్టూడెంట్స్ తరఫున కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి సార్. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఒక నాకు ఇందాక మీరు అన్నారు సార్ నేను మీకు ఎప్పటికైనా సమ్ పే చేయాలి సంథింగ్. ఓకే, ఒక వన్ థింగ్ అండి, ఐ వాంట్ మీకు ప్రీవియస్ గా ఏదైతే లాసెస్ వచ్చాయో ఫస్ట్ థింగ్, ఆ లాసెస్ అన్ని మీరు కవర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, లైఫ్ లాంగ్ మీరు ఫైనాన్షియల్ గా అబండెన్స్ తో ఇండిపెండెంట్ గా ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్, అది మీరు అటైన్ చేయగలిగితే యూ హ్యావ్ పెయిడ్ మీ. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఓకే చాలా సార్లు చెప్పాను, ఐ వాంట్ మై లైఫ్ ఫైనాన్షియల్, నాకు ఎవరి దగ్గర, ఐ హ్యావ్ ఏ జాబ్, ఐ కీప్ చేంజింగ్ జాబ్స్ ఆల్సో, నేను జాబ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. ఓకే, బట్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇలాంటి కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం బిందాస్ గా ఉండాలి. ఓకే, అండ్ అదే అందరికీ కూడా నేను కోరుకుంటాను. ఓకే, సో ఇన్ ఏ జాబ్ వన్ టైమ్ వాట్ హ్యాపెండ్, ఇన్ ఏ జాబ్ ఐ వాజ్ ఇంజ్యూర్డ్, ఓకే స్మాల్ ఇంజ్యూర్, ఓకే నేను మీతో చాలా తక్కువ మందితో షేర్ చేసుకుంటాను, స్మాల్ ఇంజ్యూరీ, బట్ ఆ స్మాల్ ఇంజ్యూరీ మే హ్యావ్ కాస్టెడ్ మీ ఓకే మై జాబ్. సో ఆ టైంలో ఐ హ్యాడ్ ఓకే టుక్ సమ్ డెసిషన్స్, ఓకే నేను ఖచ్చితంగా ఐ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్లీ ఎవరి మీద నేను డిపెండ్ అవ్వకూడదు, ఈవెన్ జాబ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐ పుష్డ్ మై సెల్ఫ్ హార్డ్ అండ్ ఇది నాకే కాదు, మనలో ఎవరికైనా ఇది జరగచ్చు. జాబ్ అనేది మనం, మన జాబ్ అనేది ఈజీగా మనల్ని రీప్లేస్ చేస్తారు. ఆర్ ఆల్ రీప్లేస్ అయిన తర్వాత మనం వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఉంటుంది, మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వీ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. సో ఎవరో మీద డిపెండ్ అవ్వకూడదు. సో దట్ ఈస్ ద రీజన్ వర్క్ హార్డ్, ఓకే మేక్ యువర్ లివింగ్. ఓకే, సో ఇదండి, ఇది నేను అందరికీ కన్వే చేయాలనుకునేది. నెక్స్ట్ థింగ్ వాసు గారు, వాట్ డస్ ఇట్ టేక్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ట్రేడింగ్? కన్వెక్షన్ సార్, యాక్చువల్గా మెయిన్ కన్వెక్షన్ ఓన్లీ. కన్వెక్షన్ నేను ఓన్లీ కన్వెక్షన్ అది ఫాలో అవుతాను, కాకపోతే నేను తీసుకునేదాన్ని స్వింగ్ ట్రేడ్సే. రీజను డైలీ ట్రేడ్స్లో ఐ మే నాట్ సక్సెస్, నాకు కొంచెం సమ్వాట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ డైలీ ట్రేడింగ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అది ఇంత ముందు కూడా మీతో అన్నాను, యాక్చువల్గా సమ్వాట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. బట్ వేరేజ్ ఇన్ ఏ షార్టర్ స్వింగ్ ట్రేడ్స్ కానీ, లేదన్నా ఒక వారానికి, ఒక 10 రోజులకి, లేదంటే దీనికి నేను విందాజ్గా నా మైండ్ ఆఫ్ యాటిట్యూడ్ థాట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. సో అందుకనే నేను మోస్ట్లీ ఈ డైలీ ట్రేడింగ్ది అసలు ఈవెన్ ఉన్నా కానీ, ఫాదర్ది ఉన్నా కానీ నేను అది యూజ్ చేయట్లేదండి. యాక్చువల్లీ స్వింగ్ ట్రేడింగ్స్ లైక్ షార్ట్గా ఒక 1 లాక్ తీసుకుంటాం, ఒక తీసుకుంటాం, అది అయిపోగానే కమ్అవుట్ అగైన్ లైక్ దిస్. ఎందుకంటే ఇప్పుడు సెక్టర్ వైజ్ చూసుకోవడం, సెక్టర్స్లో ఏదో ఒకటి స్వింగ్ ఉంది, సో కన్వర్జెన్స్ వచ్చినాయి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ADX DI లో కూడా బాగుంది. సో డెఫినెట్గా ఆ టైప్ ఆఫ్ దానికి రిలేటెడ్ స్టాక్స్లో ఏదో ఒకటి మనకి ఫేవరబుల్గా ఉన్న స్టాక్స్, మనం దాన్ని ఒబే చేస్తున్న స్టాక్స్లో పెట్టడం, సమ్ అమౌంట్ గెయిన్ చేయడం, ఇదే సార్ ప్రజెంట్ అయితే చేస్తున్న స్ట్రాటజీ. వాసు గారు, సెకండ్ క్వశ్చన్, మార్కెట్స్ ఫాల్ అవుతుంటే హౌ యూ విల్ సెలెక్ట్ స్టాక్స్? మార్కెట్స్ ఫాల్ అవుతుంటేనా సార్ మీ సెటప్? ఫాలింగ్ మార్కెట్స్ లో, ఎస్ సార్, ఫాలింగ్ మార్కెట్స్ లో కూడా మీకు ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ ఇచ్చేస్తుంది కదా సార్. ఇప్పుడు ఇది ఉంది సార్, యాక్చువల్గా ఫాలింగ్ అవుతుంది కదా ఈ సెటప్. సో వెన్ ఎవర్ ADXDI మీకు పాజిటివ్, ఈ నెగిటివ్ క్రాస్ ఓవర్ పైకి వస్తుంది కదా, సో మీ స్టాప్ లాస్, నా స్టాప్ లాస్ ఎప్పుడు నేను 50 కానీ 200 కానీ, అంతవరకు నేను వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ మార్కెట్స్ ఫాలో అవుతుంది. ఆల్రెడీ మనకి పాజిటివ్ పొజిషన్స్ ఏమీ లేవు, బయింగ్ పొజిషన్స్ ఏమీ లేవు. మార్కెట్ ఫాల్ లో మీరు ఈ సెటప్ ని మనం యూజ్ చేసి స్టాక్స్ ని సెలెక్ట్ చేయొచ్చు సార్. డెఫినెట్ గా చేయొచ్చు సార్. ఓకే, ఇప్పుడు మొత్తం అన్ని
సీ మార్కెట్ పడింది సార్ మొన్న మొన్న మార్కెట్ పడినప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఇండెక్స్లు ఉన్నాయి సో రెస్పెక్టివ్ ఇండెక్స్లు ఏది బాగుంది ఫార్మా బాగుంది మీరు ఫార్మా స్టాక్స్ కొనుక్కుంటారు ఆ టైంలో ఫార్మా స్టాక్స్ కొనుక్కుంటారు లేదు ఇక్కడ ఆల్రెడీ మనకి ఇండెక్స్ లో కూడా మనకి ఈ కన్వర్జెన్స్ క్రాస్ ఓవర్స్ ఇక్కడ ఏడిఎక్స్ డిఐలు ఇవి చూపిస్తుంది కాబట్టి సో ఆ బేసిస్ లో మనం తీసుకుంటాం. ఓకే, సైకాలజీ రిలేటెడ్ మీ యొక్క టేక్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ సైకాలజీ? సైకాలజీ ఇస్ ఇంపార్టెంట్ ఆర్ వాట్ డు యు సే అబౌట్ ట్రేడింగ్ సైకాలజీ? ట్రేడింగ్ సైకాలజీ అంటే ఇంపార్టెంట్ సార్ యాక్చువల్గా. ఐ మీన్ ఒకటి ఒక సెటప్ చేసుకుని దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేస్తుంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు కన్వర్జెన్స్ చెప్పారు, ఏడిఎక్స్ డిఐ కూడా చెప్పారు, దీన్ని 15 మినిట్స్కి చెప్పారు. సో దీన్ని డేలోకి వాడితే ఎలా ఉంటుంది అనే దాన్ని దీన్ని ప్యారలల్గా ఒకదానికి ఇంకోటి సపోర్ట్ తీసుకొని వెళ్తూ ఉంటాం సార్. అంతే, దెర్ ఈజ్ ఐ మీన్ డెఫినెట్గా మీకు కన్వెక్షన్ వస్తుంది కదా సార్. యాక్చువల్గా ఒకటి చెప్పాలంటే మనం నడుస్తూ ఉంటాం కొంచెం ప్రాక్టికల్ అది చేస్తూ ఉంటే డెఫినెట్గా యూ విల్ బికమ్ ఏ సక్సెస్. ఒక్కటే ఇమీడియట్గా నేను పెట్టానంటే స్టాక్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఇంకా అక్కడి నుంచి పడకూడదంటే అది జరగదు. బట్ మనం ప్రాక్టికల్గా చేస్తూ ఉంటే డెఫినెట్గా యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్, దాంట్లో ఇంకొంచెం తెలుస్తుంది యాక్చువల్గా. ఓ ఈ స్టాక్ లాస్ట్ టైం ఇలా బిహేవ్ చేసింది కాబట్టి నెక్స్ట్ టైం ఈ టైంలో ఇలా బిహేవ్ చేస్తుంది అని ఒక ఐడియా కూడా మనకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. నేనైతే కొన్ని స్టాక్స్ ఉంటాయి నాకు రెగ్యులర్గా చూసే స్టాక్స్, అవి తెలుసు, అవి అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తాయి. సో కంటిన్యూస్గా మనం కొన్ని ఇప్పుడు ఒక సీరియల్ ఫాలో అయినట్టే అదే టైప్లో కంటిన్యూస్గా కొన్ని స్టాక్స్ మనం ఫాలో అవుతుంటే డెఫినెట్గా ఆ ప్యాటర్న్ మనకు అర్థమైపోతుంది యాక్చువల్గా. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. రైట్ రైట్. ఓకే, సో ఎనీ సజెషన్స్ మీరు మీ జూనియర్స్కు లేకపోతే ఫెలో ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్? సజెషన్స్ అంటే ఒకటే సార్ యాక్చువల్గా, మీరు చెప్పింది యాక్చువల్గా 100% ఫాలో అయిపోయి డెఫినెట్గా ఇంకొకసారి ఒకసారి కాకపోతే రెండు సార్లు కాకపోతే మూడు సార్లు కాకపోతే ఎన్నిసార్లు అయినా చూస్తూ ఉంటే డెఫినెట్గా రోజుకి ఒక కొత్త పాయింట్ తెలుస్తారు యాక్చువల్గా. యాజ్ పర్ నేను ఇప్పటికీ చూస్తూనే ఉంటా డైలీ, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు, బట్ స్టిల్ సంథింగ్ వీ యూస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎవ్రీ టైం ఒక్కొక్క పాయింట్ దొరుకుతూనే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు ఒకసారి వింటాము బట్ అగైన్ నీకు మనం ఇంకొకసారి థాట్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఇంకొక ఓకే ఇందులో ఈ పాయింట్ చెప్పారు కదా సో మనం ఇది అని చెప్పి ఉంటుంది. సో దేర్ ఈజ్ కంటిన్యూస్ లెర్నింగే సార్, కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్. దేర్ ఈజ్ ఒకటే సార్, జాబ్ చేస్తే ఒక్కొక్క ఇయర్ చేస్తే కానీ మీకు ఒక ఇంక్రిమెంట్ కావాలంటే ఒక ఇయర్ పడుతుంది, బట్ ట్రేడింగ్లో ఒక రోజు పెట్టేయం కానీ నెక్స్ట్ డేకే రావాలంటారు జనం, అది కాదు కదా. రైట్ అండి, 1 ఇయర్ కంటిన్యూస్గా ట్రై చేసి డెఫినెట్లీ అప్పుడు అడగాలి మార్కెట్ని ఏంటి నాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని. రైట్ 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 అండి, రైట్. ఓకే ఓకే అండి, నాకు ఏమన్నా క్వశ్చన్స్ వస్తే నేను అడుగుతాను, ఇంకా పార్టిసిపెంట్స్ క్వశ్చన్స్ తీసుకోండి. ఓకే, ఎవరికైనా మధు గారు, యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్? నాకు ఏం క్వశ్చన్స్ లేవు సార్, ఎందుకంటే నేను సైకాలజీ పరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను, నా సెటప్ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ మంత్లోనే, ఆల్రెడీ నేను కూడా ప్రెజెంటేషన్ ఇచ్చాను నేను ఎలా ఫాలో అవుతున్నానని, మల్టిపుల్ టైమ్స్ జూనియర్స్ కూడా హెల్ప్ చేస్తున్నాను. రైట్, ఓన్లీ నాకు ఒక క్వశ్చన్ ఉండింది దీని మీద, ఏంటంటే స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకుంటాము అని. దానికి అన్నయ్య ఆల్రెడీ చెప్పారు 50 మూవింగ్ యావరేజ్ అనేది పెట్టుకోవాలి అని. ఇంకొక స్టాక్ చూడమని చెప్తున్నాను అన్నను. చెప్పండి. కేర్ బ్రెంట్ అనే ఒక స్టాక్ ఉంది, దాంట్లో ఏంటంటే మంత్లీ కన్వర్జెన్స్, డైలీ కన్వర్జెన్స్, వీక్లీ కన్వర్జెన్స్, బిఆర్ఈ, సిఈఆర్ఈ. ఇప్పటి వరకు నాకు కొంచెం అన్మెచ్యూరిటీ ఉండే ఈ కన్వర్జెన్స్ గురించి, నేను ఏదో నేను తీసుకుంటాను కానీ పొజిషన్ ఎక్కువ రోజులు హోల్డ్ చేయకుండా ఒక 20% ఎగ్జిట్ అయిపోయేవాడిని. ఎందుకంటే మీరు మీ ఎక్స్పీరియన్స్లో, మేమంటే 3 మంత్స్ నుంచి నేను ట్రేడ్ చేస్తున్నాను, మీరు 6 మంత్స్ కాబట్టి ఇప్పుడు మాకు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కన్విక్షన్ వచ్చింది.
దీనికోసం అని చెప్పేసి నేను సార్ ను రిక్వెస్ట్ చేశాను సార్, ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ చేత కొన్ని ఇలాగ అరేంజ్ చేస్తే కనుక మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, గోయింగ్ ఫార్వర్డ్ మిగిలిన బ్యాచ్ వాళ్ళకు కూడా కొంచెము మన స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అని తెలిస్తే ప్రీ మెచ్యూర్డ్ ఎగ్జిట్ ప్లాన్ ఉంటుందని. ఇప్పుడు కాదు, నేను ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ ఆ బ్యాచ్ అంతకు ముందు ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మల్టిపుల్ రిక్వెస్ట్స్. ఐఎమ్ హ్యాపీ. అందుకనే సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇది ఇనిషియేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా వరకు మేము తీసుకుంటున్నాం సార్, నేను కూడా మా బ్యాచ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను చాలా మందితో, పొజిషన్ అయితే తీసుకోగలుగుతున్నారు, అనాలిసిస్ అయితే చేయగలుగుతున్నారు, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏమవుతుందంటే ఇమీడియట్ గా ఎగ్జిట్ అవుతున్నారు. ఒకటే ఒకటండి, ఎమోషన్ అంటే ఒకటి, నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు హై ప్రాఫిటబిలిటీ ఉన్న ఫుడ్ బిజినెస్, హోటల్ బిజినెస్ ఏముంది సార్, వాడి దాంట్లో కూడా లాస్ వస్తుంది సార్. ఇది ఒక బిజినెస్ కింద కన్సిడర్ చేసి ఫస్ట్ నువ్వు లాస్ ఎందుకని అనుకుంటా, నీ లాస్ ఆల్రెడీ మనకి 50 మూవింగ్ యావరేజ్ అనేది నీకు తెలుసు, అది వస్తుందని తెలిస్తే మనం ఎంట్రీ తీసుకోం కదా. ఇక్కడ మీకు మీరు అడిగింది సిఆర్ఈ సిఈఆర్ఈ ఈ కంపెనీ చూడండి, మేము ఎప్పుడో గీసి ఉంచాం యాక్చువల్ గా. నేను ఇది వచ్చేసి ఇది కన్వర్జెన్స్ వచ్చిందని ఇక్కడ ఫ్లాగ్ లాగా అని చెప్పేసి అప్పుడు ఐ థింక్ సార్ ఉన్న క్లాస్ టైం అనుకుంటా సంథింగ్ ఏదో సంథింగ్ ఎందుకో మరి గీసి ఉంచాను, ఇది 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 కూడా అలా హైలైట్ చేసి ఉంచాను చూడండి యాక్చువల్ గా. ఎందుకు అడుగుతున్నానంటే మీరు నేను టేక్అవే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా డైలీ కన్నా వీక్లీ పవర్ఫుల్, వీక్లీ కన్నా మంత్లీ పవర్ఫుల్, ఓకే. ఈ కంపెనీలో వచ్చేసి డైలీ వీక్లీ మంత్లీ మూడు ఉన్నాయి. నేను ఎంట్రీ తీసుకున్నాను 36 దగ్గర తీసుకున్నాను, నా టార్గెట్ ప్రకారం 40-45 ఇస్ ద టార్గెట్. నేను జీటీటీ ఆర్డర్ పెట్టేశాను, అది టార్గెట్ హిట్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ నాకు 35% వచ్చింది అన్నమాట విత్ ఇన్ వీక్ లో. నేను ఆల్రెడీ చెప్పాను దేర్ ఆర్ నో టార్గెట్స్. ఎస్ సార్, ఇప్పుడు టార్గెట్ గురించి కాదు, మిగిలిన వాళ్ళకి కూడా ఒక కన్విక్షన్ రావడం కోసం ఎగ్జిట్ అవేర్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఆమ్ సేయింగ్ డోంట్ పుట్ టార్గెట్స్, ఓన్లీ పుట్ స్టాప్ లాస్. మీరు నాకు నాకు ఒకటి తెలియక అడుగుతాను, ఒకటి అడుగుతున్నాను, మీరు 36 మీరు టార్గెట్ ఎగ్జిట్ అయ్యా అన్నారు, ఆన్ వాట్ బేసిస్ మీరు ఎగ్జిట్ అయ్యారు? 42-45 దగ్గర. ఏంటంటే మేము పాయింటెడ్ ఫిగర్ లో అప్రాక్సిమేట్ టార్గెట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు జీటీటీ ఆర్డర్ ఆటోమేటిక్ ఆర్డర్ క్రియేట్ చేయడం కోసం. అదు గారు, నో నో, yes sir, that is not the right way. నేను చాలా సార్లు చెప్పాను, ఓకే. సో టార్గెట్ రేపొద్దున దిస్ స్టాక్ రేపొద్దున 450 కనిపించొచ్చు, వి హాడ్ ఎగ్జిటెడ్ అట్ 45, ఐ యామ్ హ్యాపీ యు ఆర్ హావింగ్ సమ్ ప్రాఫిట్, బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఏ మిస్టేక్ నాట్ హోల్డింగ్ ఐ విన్నర్. నేను చాలా సార్లు మన స్టూడెంట్స్ తో కూడా చెప్పాను, వీ షుడ్ నాట్ హ్యావ్ ద టార్గెట్స్ ఇన్ ప్లేస్. ఇన్ ప్లేస్ లో జీటీటీ లో ఉండాల్సింది వాట్ ఈస్ దేర్ షుడ్ బి, ఇట్ ఈస్ ఇట్ షుడ్ బి యువర్ టాప్ లాస్ అంతే. ఎందుకంటే మిగిలిన వాళ్ళకు నేను మాట్లాడిన వాళ్ళతో ఏంటంటే పొజిషన్స్ మంచిగా అనాలిసిస్ చేస్తున్నారు, చార్ట్లు షేర్ చేస్తున్నారు, ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు, ఓన్లీ ఎగ్జిట్ అనేది ప్రాబ్లం ఉంది. ఆ ఎగ్జిట్ కూడా మీ సెషన్ ద్వారా మీ 6 మంత్స్ ట్రేడ్ చూపించారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరికి కూడా కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింటదని అనుకుంటున్నాను నేను. ఈ ప్రెజెంటేషన్ వల్ల చాలా నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. ఇంకొకటి ఉంది యాక్చువల్ గా, ఇక్కడ నుంచి మీరు వరి అవ్వాల్సిన పనే లేదు. హలో, ఇక్కడ నుంచి హలో, ఎస్ అన్న వాసు గారు, నేను సునీల్ మాట్లాడుతున్నా. నమస్తే అబ్బా, నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చేది మాకు? ఇస్తానండి, ఇస్తాను. జస్ట్ లైక్ క్లాస్ కి నేను జస్ట్ ఇందాక మధు గారు అడిగారు కదా, సో నేను జస్ట్ ఒక 1 పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ క్లాస్ కి. జస్ట్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అంటే, ఒక్కసారి మీరు మన సార్ చెప్పిన క్లాసెస్ అంటే మీరు జస్ట్ ఒక థిరిటికల్ గా తీసుకొని ఏదో ఇలా కాకుండా జస్ట్ ఒకసారి థింక్ చేయండి. ఏదంటే ఈ 10-20 క్రాస్ ఓవర్, ఈ కన్వర్జెన్స్, ఈ ఎంఆర్ఎఫ్ ఎలా 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 ఫామ్ అవుతున్నాయి, దాని బ్యాక్ ఎండ్ ఎంత ఎంత ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది జస్ట్ చూడండి అంతే. ఈ స్టాప్ లాసెస్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఫస్ట్, అదొక
థీరీ అంటే సార్ డెఫినెట్ మీరు చెప్పుంటారు సైకాలజీ ఎందుకు ఫామ్ అయింది కన్వర్జెన్స్ ఈ ఎంఆర్ఎఫ్ ప్యాటర్న్ ఎందుకు ఫామ్ అయింది ఇది ఒక్కసారి ఆలోచించి జస్ట్ మీరు షార్ట్ టర్మ్ టార్గెట్స్ అంటే మీరు 40 ఎంట్రీ 50 60 పెట్టుకోకండి ఈ కన్వర్జెన్సెస్ క్రాస్ ఓవర్ ఎంఆర్ఎఫ్ ప్యాటర్న్ ఒక బ్యూటిఫుల్ అంటే మనకి అసలు వెల్త్ అనేది చాలా వండర్ఫుల్ గా క్రియేట్ చేస్తుంది జస్ట్ మీరు ఒక స్టాప్ లాస్ పెట్టేసుకొని మీరు స్టాక్ ని చూడకండి అంతే వదిలేసేయండి అంతే దట్స్ ఇట్ థ్యాంక్ యూ సునీల్ గారు వి హావ్ నెక్స్ట్ సెషన్ అండి ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ సునీల్ ఇప్పుడు నేను మాట్లాడారు ఇట్ ఈస్ అవర్ నెక్స్ట్ ఫ్రమ్ మేబీ నెక్స్ట్ వీక్ ఈస్ ఫ్రమ్ సునీల్ ఓకే సో వన్ మోర్ థింగ్ హీఈస్ an excellent student like was excellent super student super. Actually yeah super thank you super hai number of questions nan adigina number of mana manasulo unde question lanni akade untai actually ga visiginchin vyakti sir result undi sir nen em cheyamantar sir cheptaru sir avanni cheptaru kuda nenu na experience tho share chestu definitely I learned a lot okay no problem చెప్పినట్టు ఒక 2-3 times చూడాలి ఇప్పుడు నేను దాని మీద నాకు ఎన్ని షార్ట్స్ మీద ప్రిపేర్ చేసిన ఎంత చేసినా నేను చెప్పాలంటే 2 days బ్యాక్ మళ్ళీ మీ వర్క్ షాప్ వీడియోస్ మొత్తం కంప్లీట్ గా 3 videos చూసాను మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఏంటి అంటే ఒకటి కన్విక్షన్ డెవలప్ అవుతుంది రెండోది ఇన్వెస్టింగ్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదు ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో ఆలోచించినప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది స్టాక్స్ కి ఎందుకంటే మెయిన్ ఇప్పుడు కన్వర్జెన్స్ కానీ ఎంఆర్ఎఫ్ కానీ వీటిని మనం లాంగ్ టర్మ్ వీటిలో ఇన్వెస్టింగ్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు దాని వల్ల ఒక్కొక్కసారి స్టాక్ కొంచెం స్వింగ్ అయిన కిందకి మనం పెద్ద దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు స్టడీ చేసిన స్టాక్స్ ఇట్లా ఎప్పుడైతే ఎక్సెల్ షీట్ లో పెట్టుకుని అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారో షార్ట్ టర్మ్ లో చూసినప్పుడు ఏంటంటే మనకి 10% 15% ప్రాఫిట్స్ బుక్ చేయాలనిపిస్తుంది బట్ దాని రిజల్ట్ ఓవర్ లాంగ్ టర్మ్ ఒక 6-7 months తర్వాత చూసినప్పుడు కన్విక్షన్ డెవలప్ అవుతుంది దాని వల్ల కూడా ఏంటి చిన్న చిన్న ప్రాఫిట్స్ తో దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు అని ఒక కన్విక్షన్ డెవలప్ అవుతుంది అది నాకు అయింది అనమాట ఇంకొకటి ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటి అంటే కన్వర్జెన్స్ జరిగిన తర్వాత ఒకసారి పైకి వెళ్ళి ఆ స్టాప్ లాస్ హంటింగ్ లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కొనుక్కోవడానికి జస్ట్ దాన్ని ఒకసారి పడేసి మళ్ళీ ఎక్యూబ్మెంట్ చేసుకోవడం చేస్తారు ఎక్కువ షార్ట్స్ మీద స్టడీ చేసినప్పుడు ఏంటి అంటే ఒకసారి ఒక్కొక్కసారి ఆ రెడ్ క్యాండిల్ పడినా కూడా ముందే అర్థమవుతుంది సరే ఆడుతుందనేమో గేమ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిద్దిలే అని చెప్పి ఆటోమేటిక్ ఏంటి అంటే ఒక 2-3 days లో అది మళ్ళీ పైకి వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళీ జర్నీ కంటిన్యూ అవ్వడం సో అలా మెల్లమెల్లిగా ఎక్కువ చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేసిన ఎక్సెల్ షీట్ లో ఆ డేటా అప్డేట్ చేసుకుని ఆ గ్రీన్ చూడడం కానీ నెక్స్ట్ అట్లాగా మనం తీసుకుంటుంది ఇన్వెస్టింగ్ అని చెప్పి ఈ 3 డెవలప్ చేసుకుంటే మాత్రం బట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు మంచి మంచి స్టాక్స్ నిఫ్టీ 50 ఇట్లాంటి వాటిలో అయితే స్టాప్ లాస్ లేకుండా కూడా మనం వెళ్ళినా కూడా బాగుంది ఇబ్బంది లేదు దట్ ఈస్ మై ఇన్పుట్స్ అండి ఎస్ ఆనంద్ నేను ఫస్ట్ మంత్ లో అలాగనే 10 days 5 days 5% 6% బ్రేక్అవుట్లు అని ఎగ్జిట్ అయ్యాను ఆ తర్వాత నుంచి నేను చాలా చేంజ్ అయ్యాను అనమాట లాస్ట్ 1.5 months నుంచి అలా చేయట్లేదు ఓకే నేను రిజల్ట్స్ చూస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు నా థాట్స్ లో కూడా చాలా కన్సిస్టెన్సీ వచ్చింది జస్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి అయిన వాళ్ళతో అందరితో ఏంటంటే ఎగ్జిట్ అయిపోయాము మళ్ళీ పెరిగింది మళ్ళీ ఎక్కువ అయిపోయింది ఇలాగా ఫీల్ అవుతుండే వాళ్ళండి అది మనం చెప్తే కూడా ఇమీడియట్ గా వాళ్ళకి అర్థం అవడం అనేది కూడా కష్టమే కన్విక్షన్ సెల్ఫ్ డెవలప్ చేసుకుంటే మాత్రం అదే కాదు యాక్చువల్ గా మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే నేను అమ్మిన తర్వాత ఇంకా స్టాక్ పెరగకూడదు నేను అమ్మేశాను కదా ఇంకా పెరగకూడదు అట్లాగే నేను కొన్నాను కదా ఇంకా పడకూడదు స్టాక్ లేదు సార్ ఒకసారి చెప్పారు మాకు నేను ఆ పాయింట్ మాత్రం నోట్ చేసుకుని గుర్తు పెట్టుకున్నాను మీరు వేరే వాళ్ళ గురించి బాధపడద్దండి ఓకే మీరు అమ్మిన తర్వాత వేరే వాళ్ళని కూడా బతకనియండి ఓకే అందరూ బాగుపడాలి మార్కెట్ లో అని చెప్పేసి ఒక రోజు ఒక వర్డ్ చెప్పారు అనమాట దాని గురించి కూడా చెప్పారు ఇంకొకటి గ్రాటిట్యూడ్ గురించి కూడా ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ 2 words నా బ్రెయిన్ లో అలా ఉండిపోయాయి ఓకే నేను ఏ విషయాన్ని మర్చిపోను మంచిది అనిపిస్తే కనుక దాన్ని మైండ్లోకి తీసుకొని ఆచరణలో పెడతాను నాకు నేను కూడా చూస్తున్నాను అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లాస్ట్ 1.5 months నుంచి మా కోర్స్ అయిపోయి జస్ట్ 2 months అయింది అంతే
ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది అనేది నేను చూస్తున్నాను అన్నమాట. కొంచెం మెల్లిగా అట్లా మనం ప్రాక్టీస్ చేస్తే కన్విక్షన్ డెవలప్ అవుతుంది, అప్పుడు ట్రేడింగ్ మైండ్ సెట్ నుంచి ఇన్వెస్టింగ్ మైండ్ సెట్ కూడా వెళ్తుంది. ఒకటి ఈ 10-20 క్రాస్ అవ్వరు కన్వర్జెన్స్ అసలు దేనికి యూజ్ చేస్తున్నారు ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే సార్ వాసు గారు మీరు పక్కన ఉండండి, జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సార్. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నేను మోల్టెక్ ప్యాకింగ్ అని ఒకటి తీసుకున్నాను సార్ 280 లో, స్టిల్ 400 సార్ నేను ఎగ్జిట్ అవ్వలేదు సార్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ క్రాస్ ఓవర్స్ కన్వర్జెన్స్ దీంట్లో మీరు ఎంట్రీ ఇస్తున్నారంటే జస్ట్ ఫిక్స్ అయిపోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫర్ 5%, 10%, 6%. అది ఎంత మీకు స్వింగ్ ఇచ్చినా మీకు ఆ గ్రీడినెస్ ఉన్నా ఎగ్జిట్ అవ్వకండి. నేను అందుకే చెప్పాను మీరు క్రాస్ ఓవర్స్ కన్వర్జెన్సెస్ వీటిలో ఎంటర్ అయ్యారంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్ స్టాక్, అంతే, మర్చిపోండి అంతే. ఎందుకంటే అది మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ మనము ఒక 5%, 10% తీయలేం కదా. సో దేర్ ఆర్ అదర్ వేస్, కొన్ని ప్యాటర్న్స్, ఫ్లాగ్ ప్యాటర్న్స్ లేకుంటే ఏమన్నా డబుల్ బాటమ్స్ ఇలాంటి వేరే ఏమైనా చూడండి, ఆ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి షార్ట్ టర్మ్ కి. బట్ ఈ దొరికినంటే దీస్ ఆర్ బ్యూటిఫుల్ సెటప్స్, ఒకసారి మనకి దొరకడమే అదృష్టము, అది దొరికామంటే దాంట్లో ఇంకా మనం రైడ్ చేయాలి. బట్ దొరికే మనం ఏదో 5%, 10% ఎంట్రీ అయ్యామనుకోండి, దెన్ విల్ ఫీల్ వెరీ రిగ్రెటెడ్ ఫర్ లేటర్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఒకటి చెప్పచ్చా సార్? పాయింట్ చెప్పండి. చెప్పండి సార్. మీరు చెప్పినప్పుడు క్లాస్ లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చెప్పారు కదా సార్, 20 EMA దగ్గర నుంచి -5%, అది చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది సార్. మోల్టెక్ ప్యాకింగ్ లో నేను 5% రాలేదని చెప్పి 4.5 వచ్చింది సార్ రెడ్ క్యాండిల్, నేను 5% రాలే కదా అని వదిలేసాను, 350 నుంచి 400 వెళ్ళింది సార్, అది పర్ షేర్ 50 రూపీస్ వచ్చింది. సో ఐ వాంట్ టెల్ యూ దట్ థింగ్, ట్రైలింగ్ స్టాప్ లాస్ 20 EMA దగ్గర నుంచి -5% అని చెప్పారు, నేను అదే ఫాలో అవుతున్నాను, ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. చాలా థ్యాంక్స్ సార్. అదొక్క ట్రేడే తీసుకున్నాను సార్ నేను, జనరల్ గా నేను ట్రాక్ చేస్తున్నాను కానీ ఎక్కువ తీసుకోవట్లేదు, బట్ మీ ప్యాటర్న్స్ మాత్రం ఆ మూడు బాగున్నాయి సార్. నో ప్రాబ్లం. ఎనీ క్వశ్చన్స్? యా చెప్పండి. స్క్రీనర్ ఉంది కదండి, ADX DX కన్వర్జెన్స్ స్క్రీనర్, అది షేర్ చేయగలరా? ఓకే, నేను షేర్ చేస్తాను, నేను చేస్తాను. ఓకే, థాంక్యూ. కన్వర్జెన్స్ కూడా ఉన్న పాసిబిలిటీ ఉందా సార్? ది కన్వర్జెన్స్ ADX DI, కన్వర్జెన్స్ ADX DI టుగెదర్, టుగెదర్ ఉంది సార్. యాక్చువల్ గా టుగెదర్ ఏం లేదు, యాక్చువల్ దాంట్లో ఇది 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 వినయ్ చేసింది సార్, వినయ్ చేసిన దాంట్లో జస్ట్ కొంచెం ఎడిట్ చేశాను సార్, అంతే, నథింగ్. యాక్చువల్ గా ఆయన చేసిందే జస్ట్. సెషన్ అయిపోయిన తర్వాత వాసు గారు నాకు షేర్ చేస్తారండి నేను. ఎస్ సార్. ఓకే, థాంక్యూ సార్. ఓకే, సో మీకు ఏమవుతుంది అంటే ఇందులో కొంచెం కన్వెక్షన్ వస్తుంది, ఐ మీన్ లిటిల్ బిట్, దీనివల్ల మీకు అంటే కన్వర్జెన్స్ వచ్చేసింది కాబట్టి తీసుకోవటం కాకుండా మూమెంట్ కూడా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది అంతే. ఓకే అండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో మన బ్యాచ్ నుంచి ఇప్పుడు కరెంట్ బ్యాచ్ నుంచి ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవా? డిఫాల్ట్ గా దే విల్ నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. మీరు ఎన్నిసార్లు అదే డౌట్, అది కన్వర్జెన్సా కాదా, అది కన్వర్జెన్సా కాదా, అంతే, అదేనండి. రేపు బూమ్, రేపు రాకెట్ లాగా బూమ్ 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 చేస్తా చూడండి అయితే. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ కన్వర్జెన్సే కదా సార్ మీకు. రైట్ అండి, మరి ఆయనకి ఎందుకు డౌట్ వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ నుంచి, అంతే. కన్వర్జెన్స్ వన్ థింగ్ సార్, యాక్చువల్ గా ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కన్వర్జెన్స్ ఉంది అని, సింపుల్ ఇవన్నీ ఆఫ్ చేసేసేయండి. రైట్, ఓకే, 5 పెట్టండి, నెక్స్ట్ 10 పెట్టుకోండి, వచ్చిన ఇవి రెండు క్రాస్ అయినాయి, 20 పెట్టారు, ఇవి మూడు క్రాస్ అయినాయి అవ్వలేదు, ఓకే, 50 పెట్టండి అవ్వలేదు, 200 పెట్టండి అవ్వలేదు, ఓకే, 20 పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఓకే మీకు ఎక్కడ తేడా వస్తుందంటే, ఈ 50 పెట్టడం వల్ల ఇది క్రాస్ ఓవర్ అయిందా లేదా అనేది, ఈ దీనివల్ల మీకు ప్రాబ్లం వస్తుంది యాక్చువల్గా ఈ చార్ట్ తీసుకునే విధానాన్ని బట్టి. సో చూడండి, ఇప్పుడు క్లోజ్ లో చూస్తే మీకు అయినట్టుగా లేదు. అవును సార్, అదే సార్ కదా, యాక్చువల్గా ఓకే, యాక్చువల్గా
ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా 100% సి మాక్సిమం సి మీకు ఇక్కడ ఏడిఎక్స్ డిఐ కూడా ఆల్మోస్ట్ 21 వచ్చింది. రేపు 25 అయిన తర్వాత మీకు కన్వెక్షన్ లేదు, ఓకే 25 అయిన తర్వాతే కొనండి పోనీ, నో ప్రాబ్లం. ఈ క్లాస్ చాలా అర్థమైంది సార్, క్లారిటీ సింపుల్ గా ఒకటే అండి, మూడు మూవింగ్ యావరేజెస్ పైకి వెళ్తున్నాయా లేదా చూడండి అంతే. ఇదిగో ఇంకొకటి అండి, ఇక్కడ వాల్యూమ్స్ కూడా మీకు అన్ని రోజులు వాల్యూమ్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ఏమైంది చూడండి, ఆ ఏడిఎక్స్ నాట్ ఓన్లీ ఏడిఎక్స్ డే మీకు కన్వర్జెన్స్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సి ఇక్కడ చూడండి కన్వర్జెన్స్ వచ్చింది 16th October నుంచి, ఎక్కడ అరౌండ్ 1790, సో ఆల్మోస్ట్ 2069 ఎనఫ్ కదండి. సరే ఇప్పుడు మొత్తం మార్కెట్ లో మొత్తం మనమే తినేలేం కదా, కొంచెం అప్పుడప్పుడు ఇది అన్నట్టుగా. సో ఇప్పుడు ఇది ఉంది 1450 1500 దగ్గర మీరు కొన్నారు అనుకోండి, మీకు కన్వెక్షన్ లేదు, నేను అదే అన్నాను మీకు కన్వెక్షన్ లేదు, ఓకే దీనికి అబోవే కొనండి నో ప్రాబ్లం. 1500 దగ్గర, 1500 దగ్గర కొన్నాక మీరు ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుందండి, ఇందులో ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది 1500 దగ్గర కొన్న తర్వాత ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, ఎక్కడ ఇక్కడ ఒక చోట ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది మీకు, ఏంటి మీకు స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక చోట. సో అయిపోయారు, ఓకే దట్స్ ఇట్ ఫినిష్ టాపిక్ ఓవర్, నెక్స్ట్ అగైన్ రెండు రోజుల తర్వాత మళ్ళీ కన్వర్జెన్స్ వచ్చినాయి, మీరు ఇక్కడ తీసుకుంటారు అయిపోయింది 1600 2000 అయిపోయింది, లేదు అక్కడ ఆ నెక్స్ట్ డేనే మీకు రెండు రోజులు పడిపోయింది ఎగ్జిట్ అయిపోతారు వద్దులే అనుకునే అనుకుంటే, అదే ఐ మీన్ షార్ట్ టర్మ్ టైప్ అట్లా కాదు. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇది కంటిన్యూస్ ఇలా వెళ్తుంది, డెఫినెట్గా ఇప్పుడే జస్ట్ ఇది ఇచ్చింది, డెఫినెట్గా మీకు ఇది అవుతుంది చూడండి, ఇది ట్రయాంగులర్ అయిపోయా, వన్స్ ఇది బ్రేక్ కొట్టిందంటే వెళ్ళిపోతుంది. మీకు స్టాప్ లాస్ కూడా మీకు చాలా తక్కువ ఉంది, 19-20 రూపీస్ స్టాప్ లాస్ మీకు లీస్ట్. పోనీ 1900 పెట్టుకోండి, ఎందుకంటే వాడు హంటింగ్ చేస్తాడు కాబట్టి పోనీ ఇదే తీసుకోండి, పోనీ 1880 కామన్ యాక్చువల్ అవుతుంది, అది అవ్వకుండా ఎట్టుంటుంది, అవ్వాలి మనం నడిచినప్పుడు ఎన్నోసార్లు పడి ఉంటాం కదా. అవునండి, సో అది దానికి పడతా ఉంటే అది పడతానే ఉంటాం, అది కామన్, బట్ అట్లీస్ట్ మోకాలు చిప్పలు పగలకుండా బయటకు లెగిస్తే చాలు అది. సో దానికి ఎట్టకు మనకి ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి, సో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళడం అంతే. సి ఫెయిల్ అవుతాయి, ఇప్పుడు నేనే చెప్పాను నా దాంట్లో గ్లెన్ మార్క్ నేను తీసుకోకూడదు కానీ తీసుకున్నాను, అలానే ఈ మంత్లీ క్రాస్ ఓవర్ సార్, నేను నిన్ననే ట్రాక్ చేశాను, నిన్న నైట్ స్కాన్ చేస్తే అది వచ్చింది సార్ మంత్లీ క్రాస్ ఓవర్, ఒకసారి చూడండి మంత్లీ క్రాస్ ఓవర్ వచ్చింది. సో వెయిట్ లెట్ us వెయిట్, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎవరు అడిగారండి? ఓకే ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. యాక్చువల్లీ కన్వర్జెన్స్ కాదని చెప్పి ఒక డౌట్ అడిగారు కదండి, ఆయన పేరు ఏంటండి సార్ తెలుసుకోవచ్చు? నేనే సార్, శంకర్ సార్, రమాశంకర్. శంకర్ హాయ్ శంకర్, నా పేరు ఆనంద్. మీరు యాక్చువల్లీ ఆన్ డాట్ చూస్తున్నారు, అది చూడాల్సిన అవసరం లేదండి, జస్ట్ అన్ని అప్రాక్సిమేట్ గా దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాయనే చూడండి చాలు, పట్టుకుంటే చాలు మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. అప్రాక్సిమేట్ గా దగ్గరకు వచ్చినా ఓకే కన్వర్జెన్స్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఆల్రెడీ కన్వర్జెన్స్ అండి, ప్యూర్ కన్వర్జెన్స్. ప్యూర్ కన్వర్జెన్స్ ఏడిఎక్స్. ఇప్పుడు ఏడిఎక్స్ మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు అనుకోండి, ఇక్కడ జస్ట్ చూడండి, చూడండి 24-25 దగ్గరకు వచ్చేసింది, నో ప్రాబ్లం. మీరు ఇక్కడ కొంతలో కొంత తీసుకోండి, నో ప్రాబ్లం. వన్స్ ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఇది కొంచెం పెరిగింది అనుకోండి, అప్పుడు ఒక 25% తీసుకోండి ఎనఫ్, ఐ మీన్ అక్కడ ఒక 50% తీసుకోండి ఓకే. మీకు ఆల్ టైమ్ ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఇంకొక 25 అయిపోయింది ఫినిష్, రెస్ట్ ఆఫ్ ద థింగ్ అయిపోతుంది. సో మీరు కన్వర్జెన్స్ కి ఏడిఐ కన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసుకుని తీసుకుంటున్నారు? యాడ్ చేస్తున్నాను సార్, అది ఏడిఎక్స్ ఏడిఎక్స్ డిఐ ఇది జస్ట్ సెకండ్ కన్ఫర్మేషన్ కింద, ఎందుకంటే ఈ కన్ఫర్మేషన్ దగ్గర ఒక 10,000 పెట్టుకున్నాం అనుకోండి, ఒక 20,000 ఎంతో. సో నెక్స్ట్ ఇది 25 దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొక 25,000, ఇది 25 నెక్స్ట్ బ్లూ లైన్ 25 దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొక 25,000, దట్స్ ఇట్ సార్. టాటా పవర్ కూడా వచ్చింది సార్, అన్నీ వస్తాయి సార్. ఇప్పుడు టాటా పవర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం,
లైమ్ లైట్ లో లేని స్టాక్స్ అన్ని చాలా వస్తాయి ఇప్పుడు. ఇప్పుడుగా నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఫుల్ స్వింగ్ ఉంటుంది యాక్చువల్ గా. చూడండి టాటా పవర్ ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చిందో, కన్వర్జెన్స్ హియర్ 53 దగ్గర, అగైన్ ఇప్పుడు 79 దగ్గర. సో 54 దగ్గర, యా 53-54 దగ్గర ఎంత ఇంకా ఇది ఒకటే కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సుందరం. సుందరం క్లైటాను ఐ థింక్ యా నేనే చార్ట్ షేర్ చేసింది కూడా అరౌండ్ 1950 బయింగ్ రేంజ్ 1950 to 2100, అబౌట్ 2500 గుడ్ మూవ్ అయిపోయింది. 3800 టార్గెట్ అవర్స్ ఇస్ 3200 ఓన్లీ. రైట్ అండ్ రైట్ సార్. సైబర్ టెక్ సిస్టమ్స్ ఐ థింక్ అరౌండ్ ఇక్కడే అనుకుంటండి 75 దగ్గర ఇక్కడ ఇచ్చాము. స్టాప్ లాస్ ఈజ్ 75 రూపీస్, ఆల్మోస్ట్ 150-175, 85 to 175. చూడండి ఇక్కడ ADXDI కూడా మీకు 25 దగ్గర కరెక్ట్ గా ఛాన్స్ ఇచ్చింది. సో ఆ తర్వాత సప్ 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 అని ఎన్నో రోజులు కూడా కాదండి, ఆల్మోస్ట్ డైలీ 20% అనుకుంటా. ఈవెన్ మీకు ఓకే మనం అక్కడ దాకా అమ్ముకోలేదు, ఇక్కడ ఇక్కడ అమ్మినా కూడా మీకు 66 డేస్లో 71%. ఈ లాంగ్ టర్మ్ లో ఈఎంఐ చూసుకోవాలా ఎస్ఎంఏ చూడాలండి? ఏ చూసినా ఓకే సార్. ఇప్పుడు ఈఎంఐ చూసినా ఎస్ఎంఏ చూసినా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాదు. మాక్సిమం ఇప్పుడు లాంగ్ టర్మ్ లో మీరు చూసినప్పుడు హార్డ్లీ మీరు మిస్ అయ్యేది మేబీ 5% నుంచి 10% మిస్ అవుతారమ్మా ఎస్ఎంఏకి ఈఎంఐ యూజ్ చేయడం వల్ల. బట్ మీరు లాంగ్ టర్మ్ కి యూజ్ చేసినప్పుడు 5-10% మనం ఎప్పుడు ఆలోచించం కదా. క్వశ్చన్స్ అండి, సో వి కెన్ కంక్లూడ్. ఇది చెప్తాను చూడండి సార్, తాన్లా ప్లాట్ఫామ్స్ ఇది నేను అరౌండ్ మీరు నా అప్పటికి సార్ క్లాస్ కూడా నేను జాయిన్ అవ్వలేదు ఐ థింక్ అరౌండ్ 30 రూపీస్ నుంచి 35 రూపీస్ ఈ పీరియడ్ అంతా నా దగ్గర ఉన్నాయి సార్. యాక్చువల్గా నేను ఉంచుకున్నాను ఈ పీరియడ్ అంతా 35 రూపీస్ నాది ప్రైస్ 35 నుంచి 900. పేషెన్స్ ఉంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. యాక్చువల్ వన్స్ ఒక స్టాక్ మీద కన్విక్షన్ ఉంటే కనుక డెఫినెట్గా ఇట్ విల్ మూవ్ అవుతుంది. ఇక మీకు ఇక్కడ కన్వర్జెన్స్ క్రాస్ ఓవర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా మనం వాటి గురించి వరి అవ్వాల్సిన పనే లేదు. 38 దగ్గర క్రాస్ ఓవర్స్ ఇచ్చింది సార్ మంత్లీ క్రాస్ ఓవర్స్. ఎందుకు నేను అంత స్ట్రాంగ్ అని చెప్తున్నానంటే చూడండి 38 దగ్గర ఇది మంత్లీ క్రాస్ ఓవర్స్ ఇచ్చింది 36 రూపీస్ దగ్గర. చూడండి అక్కడ నుంచి 900. ఓకే ప్రతి స్టాక్ ఇలా వెళ్తుందంటే ఇలా వెళ్ళకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఉంది కదా ప్రీవియస్ స్టాక్స్ చూస్తున్నప్పుడు. వెళ్ళేవి ఇండికేషన్ ఇస్తాయి రైట్. అవును సార్. మీకు అక్కడ ADXDI కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు మీరు దీని మంత్లీలో చూసుకున్నప్పుడు కూడా చూడండి ఇది మూమెంట్ ఎలా వెళ్తుంది అనేది. ఐఓఎల్ కెమికల్స్ అరౌండ్ 78 రూపీస్ దగ్గర మనకి కన్వర్జెన్స్ ఇచ్చింది. ఐ మీన్ 2018 ఇక్కడ నుంచి చూడండి
830 rupees. సార్ చిన్న డౌట్, చాలా స్టాక్స్ అంటే మీరు స్క్రీన్ చేసినప్పుడు చాలా స్టాక్స్ వస్తాయి, వాటి నుంచి మళ్ళీ ఎలా ఫిల్టర్ చేస్తారు సార్? అంటే ఇవన్నీ వచ్చినాయి కదా, చాలా వస్తాయి కదా. మీ ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా ఉంటానంటే, నా యాటిట్యూడ్ ఎప్పుడు రెగ్యులర్గా నాకు నోన్ స్టాక్స్ ఉంటాయి, నోన్ స్టాక్స్, ఆ నోన్ స్టాక్స్తో వెళ్తాము. సి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని స్టాక్స్ వచ్చినాయి, ఇన్ని స్టాక్స్ని మీకు ఫైన్ చేయడం కష్టం. ఇప్పుడు ఐఆర్సిటీసీ ఉంది, మీకు తెలియని స్టాక్ కాదు కదా, ఐఆర్సిటీసీ మనకి తెలియని స్టాక్ కాదు డెఫినెట్గా. ఐఆర్సిటీసీ మనకు తెలిసిన స్టాకే, సో వెళ్తాము చెక్ చేసుకుంటాము, ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంది. సో ఈ వీటితో పాటు ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా, మన సెటప్ ప్రకారం ఏడిఎక్స్ డిఐ ఇవి కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటాం, దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్తాం. ఇప్పుడు ఏడిఎఫ్ ఫుడ్స్ ఉంది, ఆబ్వియస్లీ ఇది ఇది 35 దగ్గర ఉంది, ఇది 25 దగ్గర ఉంది. సో డెఫినెట్గా యూ విల్ టేక్, ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చింది మీకు, ఇది ADXDI కూడా పాజిటివ్లో ఉంది, డెఫినెట్గా అటెంప్ట్ చేస్తాం, దేర్ ఈజ్ నో డౌట్ కదా. ఇప్పుడు ఇది అదే, ఇదే కన్వర్జెన్స్ వచ్చింది కానీ మీకు ఇక్కడ ADXDI నెగిటివ్ టాప్లో ఉంది అనుకోండి, అప్పుడు ట్రై చేయం, మనం అటెంప్ట్ చేయం. ఎందుకంటే అది ఇక్కడికి వచ్చినా కానీ ఒకరోజు పెరిగి తర్వాత దమ్మని మళ్ళీ పడుతుందేమో అని ఒక డౌట్ ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఫుల్గా ఉంది, సో విల్ గో ఫర్ దట్. సార్ లాస్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ లో కన్వర్జెన్స్ ఫామ్ అయినట్టు ఏదైనా స్కానర్ ఏదైనా ఉందా సార్? లాస్ట్ వన్ వీక్ అంటే ఏం లేదు సార్, ఇదిగో ఇక్కడ మీరు ఎగ్జిట్ అవుతారా ఆర్ ఎల్స్ యూ విల్ హోప్ దట్ మార్కెట్స్ విల్ రివర్స్? మార్కెట్ విల్ రివర్స్ అనే మోస్ట్లీ నా యాటిట్యూడ్ అదే ప్రాబ్లం సార్, యాక్చువల్గా నాకున్న ప్రాబ్లం అంటే మరీ 400 అంటే ఎగ్జాక్ట్గా 400కి ఫిక్స్ అవ్వను చెప్పాలంటే, ఒక 5 రూపీస్ అటు ఇటుగా ఇంకా స్టిల్ బుల్ బేరిష్ అయిపోతుంది అని అన్నప్పుడు మాత్రం, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్, ఎందుకంటే ఇక్కడ మీకు ఇండెక్స్ ఆల్రెడీ పాజిటివ్లో ఉంది,
లెట్ సే ఇట్స్ నెగటివ్ ఓకే సో మన స్టాప్ లాస్ ఇట్టింది అంటే లెట్ సే ఇట్స్ ఎవర్ నెగటివ్ ఓకే ఆ కేసులో జస్ట్ సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతాం సార్ అంతే దట్స్ ఇట్ ఓకే సో రేదర్ దెన్ సబ్జెక్టివ్ గా ఉండటం కన్నా బెటర్ టు ఎగ్జిట్ ఆన్ స్టాప్ లాస్ ఎగ్జిట్ yes sir అగైన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అగైన్ మళ్ళీ మీ 420 ఎల్తే వి కెన్ రీ ఎంటర్ రైట్ రీ ఎంటర్ yes sir ఎగ్జాక్ట్లీ సార్ yes sir వన్ మోర్ థింగ్ అండి పీపుల్ ఎప్పుడు కూడా నేను ఇంటరాక్ట్ అవుతున్నా ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఓకే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి పీపుల్ తో మనం ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటే దే విల్ సే సమ్ థింగ్స్ ఓకే మార్కెట్స్ ఆల్ టైమ్ హై లో ఉన్నాయి మార్కెట్స్ అలా రన్ అప్ అయ్యాయి సో మీకు అలా అనిపించదా వాట్ డు యు సే లేదు సార్ యాక్చువల్గా లేదు అసలు మార్కెట్ రన్ అప్ అదే కదా సార్ నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా ఫుల్ బూమింగ్ లోనే ఉంటుంది అని చెప్పేసి నేను అంటున్నాను కదా సార్ ఎందుకని సార్ ఎందుకని ఆ మాట అన్నాను సార్ ఎందుకని ఆ మాట అన్నాను సార్ ఇక్కడ మంత్లీలో మీకు క్రాస్ ఓవర్స్ వచ్చినాయి సార్ బ్యాంక్ నిఫ్టీకి రైట్ అండి బ్యాంక్ నిఫ్టీకి అగైన్ మీకు 2014 లో వచ్చిన క్రాస్ ఓవర్స్ తర్వాత మళ్ళా 2016 2 ఇయర్స్ సో ఇప్పుడు మీకు 2020 క్రాస్ ఓవర్స్ వచ్చినాయి మళ్ళా అగైన్ అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ మినిమం ఇట్ విల్ టేక్ ద రన్ అప్ ఓకే ఓకే సో నో వరీస్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేసినా ఇట్ డజంట్ మీన్ ఇన్ని టూల్స్ ఉన్నప్పుడు ఇంకా మనం ఇంకా పడిపోతుందా పెరుగుతుందా అనే భయం ఐ డోంట్ ఐ మీన్ అది ఎందుకు అనేది ఇప్పుడు ఇప్పుడు మీకు మీకు ఇక్కడ ఆల్రెడీ మనకు చూపిస్తుంది ADX DI చూపిస్తుంది మీకు ఇక్కడ అన్ని చూపిస్తున్నాయి మార్కెట్స్ లో మీకు ఆల్రెడీ ఇప్పుడు మేబీ మీరు మిస్ అయ్యేది 1 or 2 డేస్ మిస్ అవుతారు మేబీ మనకు అది పడిపోతుందేమో అనేది బట్ విత్ ఇన్ 2 డేస్ లో మీరు యాక్షన్ తీసుకోగలం కదా మనం ఈ ఆల్ టూల్స్ తోటి రైట్ అండి రైట్ రైట్ వన్ మోర్ థింగ్ వాసు గారు వాట్ ఈస్ ద సైన్స్ ఎప్పుడు వి హ్యాడ్ దిస్ డిస్కషన్స్ రైట్ మాస్ సైకాలజీ వాట్ ఈస్ మాస్ సైకాలజీ అబౌట్ ట్రేడింగ్ 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 అంటే ఏంటి వాట్ దే థింక్ ఎస్ సార్ ట్రేడింగ్ అంటే వాళ్ళకి ఇంకదొక ఐ మీన్ చెప్పాలంటే అదేదో జోదం లాగా మాట్లాడుతుంటారు జనాలు బట్ ట్రేడింగ్ అనేది జోదం కాదు సార్ అదొక ట్రేడింగ్ అనేది అదొక బిజినెస్ యాక్చువల్గా బిజినెస్ లాగా చూస్తే బిజినెస్ ఇట్ ఈస్ నేను పర్సనల్గా చెప్తున్నాను ఐ హ్యావ్ టు కీప్ మై కిడ్స్ ఇన్ టు ద మార్కెట్ యాక్చువల్ లెట్ దెమ్ లెర్న్ యాజ్ ఎ సైడ్ స్టడీ నాట్ ఓన్లీ వాట్ ఎవర్ హీ స్టడీంగ్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ లెట్ దెమ్ స్టడీ బట్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ దిస్ లెట్ దెమ్ స్టడీ ఎట్ ద ఏజ్ ఆఫ్ మేబీ 10 ఇయర్స్ ఓల్డ్ మేబీ నౌడేస్ కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్ వాట్ ఎవర్ దే ఆర్ దట్స్ వై ఐ కీప్ యువర్ వీడియోస్ కంప్లీట్లీ విత్ మీ ఆల్వేస్ కీప్ ద లెట్ దెమ్ లెర్న్ బికాస్ యువర్ వాయిస్ ఈస్ దే నో వెరీ వెల్ Right. So your teacher is came na like that they will say actually so that is always important thing Excellent. actually in the life Excellent. in the life yeah. that is even irrespective of the either boy or girl forget about that they should let them learn whatever because they will innovate better than us because their ideology become more different than us that is right. my idea always రైట్ అండి ఎక్సలెంట్ అండి రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ ఓకే ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు ఆల్రెడీ ట్రెండ్ లైన్స్ గీసేస్తుంటారు వాళ్ళు అడిగారు ఏం చేయాలి డాడీ అంటే ఏం లేదు ఎనీ 3 పాయింట్స్ నువ్వు కలపాలి అని అంటే ఓకే 3 పాయింట్స్ ఓకే ఏ లైన్ పెట్టాలి ఓకే 3 పాయింట్స్ గీసేసా ఓకే దే ఆర్ హ్యాపీ అట్లీస్ట్ దే నో వన్స్ దే లర్న్ ఆటోమేటికల్ ఓకే ఆ రోజు 3 పాయింట్స్ చెప్పాడా ఓకే ఇది ఓకే అంతే కదండి సో చాలా సార్లు నేను ట్రెండ్ లైన్స్ మీద దాని మీద దీని మీద చాలా ఫోకస్ చేస్తారండి నేనేం చెప్పాను 3 లైన్స్ కలపండి అంతే ఫర్గెట్ 2 డాట్స్ కలపండి అంతే 2 డాట్స్ కలిపి థర్డ్ అది ఆటోమేటిక్ గా తీసుకుంటది ఆటోమేటిక్ గా ప్రొజెక్టివిటీ యా ప్రొజెక్ట్ అవుతది సో అదే చెప్తా యా పీపుల్ మేడ్ ఎ బిగ్ మెస్ అండి అబౌట్ దిస్ సార్ ఇది ఒక్కటి చాలదా సార్ యాక్చువల్గా ఇది ఒక్కటి చాలదా సార్ ఎన్నో అవసరం లేదు సార్ ఇది ఒక్కటి చాలదా సార్
సెక్టర్ చూసుకో, సెక్టర్ రిలేటెడ్ లో స్టాక్ చూసుకో, సెక్టర్ రిలేటెడ్ లో నీకు స్టాక్ వచ్చింది, సెక్టర్ వచ్చింది అన్నప్పుడు ఆ స్టాక్స్ లో 10 స్టాక్లు ఉంటాయి. ఓకే, మనకి కాన్ఫిడెన్స్ లేదు, నిఫ్టీ మీదే మీకు కాన్ఫిడెన్స్. ఓకే, నిఫ్టీలో ఉన్న ఆ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ ని తీసుకుంటాం మనం. మీకు నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఆన్ 500 క్యాప్ స్టాక్స్ ఆర్ 1000 మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్స్. ఐ విల్ టేక్ ఓన్లీ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఆన్ దట్ స్టాక్స్, దట్స్ ఎనఫ్. నో నీడ్ ఆఫ్ ఓకే ఏమో ఆ స్టాక్ నేమ్ నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను సో నాకు భయం. ఓకే, ఆ భయం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ ఇండెక్స్ లో ఇచ్చిన స్టాక్స్ లో లెట్ దెమ్ ట్రై, లెట్ ఇట్ ట్రై. రిజల్ట్స్ రానప్పుడు మనం ఆలోచించాలి, ఏంటి సార్ మీరు ఆ రోజు మాకు ఈ కోచింగ్లు ఎలా చెప్పారు, మాకు రియల్లీ లైవ్ మార్కెట్కి వచ్చేపాటికి నాకు ఇంత లాస్ అయిపోయినా అని చెప్పేసి ఆ రోజు అడగచ్చు. బట్ మనం ముందు అసలు అటెంప్టే చేయకుండా లాసా లాభం అనే దాని గురించి ఆలోచిస్తే ఇంక ఏడెళ్తా సార్ ముందుకి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, రైట్ రైట్ రైట్, ఐ అగ్రీ. మీకు గుర్తుందో లేదో సార్, యాక్చువల్గా ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీకి ఎగ్జాక్ట్ గా బజాజ్ ఫిన్ సర్వ్ సార్ బ్యాంక్ నిఫ్టీలో కన్వర్జెన్స్ వచ్చినాయి సార్ అని అన్నాను. ఆ రోజు నుంచి 3200 నుంచి ఐ థింక్ అరౌండ్ ఇట్ వెంట్ అప్ లైక్ 22,000. అది ఇది కూడా 22,000 బ్యాంక్ నిఫ్టీ మీరు చెప్పింది నాకు గుర్తుంది. ఇదే సార్, ఇదే ఈ రేంజ్ దగ్గర 3400 దగ్గర మనకి కన్వర్జెన్స్ వచ్చినాయి. అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో ఉంది. ఏమవుతుంది ఏమవుతుంది మహా అయితే మీకు ఇక్కడ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ ఉంది, 3300 ఓన్లీ, ఐ మీన్ 3200 ఓన్లీ, 200 రూపాయల లాస్ తోటి, ఐ మీన్ ఇఫ్ యూ లాస్ లూజ్ ఇట్ 200 రూపీస్ ఓన్లీ. ఓకే మధు, సారీ వాసు గారు, వన్ క్వశ్చన్ అండి. దేర్ ఇస్ ఎ స్టాక్ నేమ్ సూపర్ హౌస్, సో మాకు లెవెల్స్ ఏమన్నా చెప్తారా జస్ట్ ఓపెన్ చేసి, జస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరికైనా డౌట్స్ ఉంటాయి అంటే డౌట్ కాదు, హౌ ఇస్ యువర్ అప్రోచ్ ఇంకొకసారి చూద్దాం. ఓకే, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ దిస్ ఇస్ వన్ మోర్ ఐ మస్ట్. Yes sir, సూపర్ హౌస్ గా సార్, సూపర్ హౌస్. ఓకే, వన్ సెకండ్ సార్, కన్వర్జెన్స్ వచ్చినాయి సార్ యాక్చువల్ గా. ఓకే, కన్వర్జెన్స్ వచ్చినాయి ఆల్రెడీ. సో ఇక్కడ మనం లిటిల్ బిట్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఒక 25%. ఓకే, లెట్ us టేక్ ఇట్ ఇది 25 ADXDI 25 కి రాగానే అగైన్ వన్ మోర్ 25,000, ఐ మీన్ అగైన్ 25,000, ఈ అగైన్ వన్ మోర్ రాగానే అగైన్ ఐ మీన్ లెట్ us టేక్ ఇట్ as 30 30 30 ఆల్సో, అది ఓకే, త్రీ పార్ట్స్. ఓకే ఓకే ఓకే, థాంక్యూ, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. వాస్ ఏమండి, ఎక్సలెంట్ సెషన్, థాంక్యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. అదంతా మీరు నేర్పింది సార్, మళ్ళా ఇది 87 నుంచి ఓకే 120 రూపీస్. ఓకే సార్, ఓకే, అదే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ యాక్చువల్గా, ఎందుకంటే మాకు మార్కెట్స్ అంటే భయం లేకుండా, భయం పోయింది యాక్చువల్గా, మార్కెట్ పడుతుందా లేస్తుందా ఇదంతా ఇప్పుడు ఆ మోడ్ లో లేము సార్ యాక్చువల్గా చెప్పాలంటే మీతో జాయిన్ అయిన తర్వాత. నేను అసలు హానెస్ట్లీ ఐ డి నాట్ వాచ్ ద, ఈవెన్ మొన్న బడ్జెట్ లో ఏం ఎలకేట్ చేశారు ఇంతా నేనేమి చూడలేదండి, నేను ఇంతవరకు అయితే చూడలేదు. ఓకే, బడ్జెట్ లో ఎలకేషన్ లేకపోయినా మీకు ఎల్ఎన్టి మీకు ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసారు, ఇన్ఫ్రా మీరు ఇన్ఫ్రా పెట్టినప్పుడు నేను ఆ రోజు చూశాను అగైన్ యాక్చువల్గా చెప్పాలంటే, మీరు వీడియో పెట్టిన రోజు నేను ఆల్రెడీ ఇది ఫామ్ లోనే ఉంది, నో ప్రాబ్లం, ఇన్ఫ్రా ఆల్రెడీ ఇచ్చేసింది మీకు ఫిబ్రవరి 1st కే. సో లెట్ ఇట్ మూవ్ సమ్ డేస్, ఈవెన్ దో హియర్ ఆల్సో ADXDI ఆల్సో 25-30 దగ్గర ఉంది, సో స్టిల్ ఇట్స్ ఇన్ ద బుల్లిష్ మోడ్ ఓన్లీ. ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఓపెన్ చేస్తారండి, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఉంది సార్, ఏదండి మనం ఫాలో అవుతాం, బ్యాచ్ 5 వాళ్ళు ఏది మనం ఫాలో అవుతుంది, 250 100 బ్యాచ్ ఏదండి 100 100. ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 అండి, ఎస్ఎంఎల్ అని చేయాలి, నిఫ్టీ ఎస్ఎంఎల్ అని.
కన్వర్జెన్స్ వచ్చేసింది సార్, కన్వర్జెన్స్ వచ్చింది, ఇట్ ఈస్ ఇన్ ద బుల్లిష్ మోడ్. 36 ఉంది, ఇక్కడ 25 ఉంది, 25 వస్తుంది. లెట్ ఇట్ కమ్ టు 25. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద బుల్లిష్ మోడ్ హియర్, సో ఇట్ ఈస్ కమింగ్ టు 25 ఆల్సో. సో డెఫినెట్లీ బుల్లిష్ మోడ్ ఉంది. ఓకే వాసు గారు, యు హావ్ ఎ హాలిడే. ఓకే సార్, రైట్ సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. థాంక్యూ, వెల్కమ్ సార్, ఆల్వేస్ వెల్కమ్ సార్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ సార్. లాస్ట్ క్వశ్చన్, థాంక్యూ వాసు గారు సెషన్ అండ్ థాంక్యూ సార్ వాసు సార్. వాసు సార్ ఏం లేవు, అంతా అది సార్ చెప్పిందే, మనం జస్ట్ బయటకి ఇంప్లిమెంటేషన్ అంతే. దేర్ ఇస్ క్రెడిట్ గోస్ టు సార్ ఓన్లీ. మేబీ బట్ అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టారు కదండి, దానికైనా థ్యాంక్స్ చెప్పాలి కదా. ఎఫర్ట్స్ నథింగ్ సార్, యాక్చువల్గా మన ఎఫర్ట్స్ ఏ ఉన్నాయి సార్, జస్ట్ లైక్ దట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు థ్యాంక్ యూ అండి, వెల్కమ్ సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. రాఘవేంద్ర సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవేంద్ర అన్నకి, మధు మధు గారికి అండ్ వాసు గారికి థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈజ్ నెక్స్ట్ సెషన్. ఓకే మధు గారు, యూ షుడ్ నౌ కాంటాక్ట్ సునీల్. ఓకే సార్, ఐ విల్ డు ఇట్, డోంట్ లీవ్ హిమ్. సో కన్వర్జెన్స్ ఇంకా ఎవరు మర్చిపోరేమో, ఐ థింక్ కన్వర్జెన్స్ నే ఎప్పటికీ సార్, మీరు చెప్పిన లాజిక్ ఇంకా బాగుంది, అది క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం నేను అదే ఫాలో అవుతాను ఇంకా రేపటి నుంచి ఇవాళ నుంచి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే ఓకే. రాఘవేంద్ర సార్, హలో డిస్కనెక్ట్ అయ్యారండి. ఆహా ఓకే అండి, ఓకే సార్, డిస్కనెక్ట్ అయినట్టు ఉన్నారు, నేను రికార్డింగ్ కూడా స్టాప్ చేశాను. స్టాప్ చేశారుగా, ఓకే సార్, ఓకే సార్. ఇంకా స్టిల్ ఆర్ఎస్ఎన్ చూపిస్తుందండి, అది ఎవరు రికార్డ్ చేస్తుంటుంది. నేదే నాదే రికార్డింగ్ చూపిస్తుంది అనుకుంటా, ఐ థింక్ స్టాప్ చేయొచ్చండి ఇది. స్టాప్ చేయండి, స్టాప్.